ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు అద్భుతమైన అంశంతో మేము ముందుకు వస్తూ ఉన్నాం రాజ్యాంగ పరిధిలో భావ ప్రకటన స్వేచ్ఛ అనే ఈ యొక్క అంశాన్ని ఆర్టికల్ని తీసుకొని మరి ముందుకు వస్తూ ఉన్నాం ఈరోజు కార్యక్రమం క్రైస్తవుడు ఈ రాజ్యాంగ పరిధిలో సువార్తీకరణ చేయడం కష్టమా సులువా అనే విషయం కూడా చర్చించబోతు ఉన్నాం సో ఈ చర్చలో ప్రముఖులు మనతో ఉన్నారు ముందుగా ప్రవీణ్ పగడాల్ గారు హైదరాబాద్ స్టూడియోలో ఉన్నారు వారికి స్వాగతం ప్రైజ్ ప్రైజ్లాడండి అలాగే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు బెంగళూరు నుంచి లైన్లో ఉన్నారు వారికి కూడా స్వాగతం పలుకుతున్నాను సార్ ప్రైజ్ ప్రైజ్ గుడ్ సార్నింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి అలాగే ఫాదర్ బాలస్వామి గారు గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు వారు ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఇంకా వారికి కూడా స్వాగతం పలుకుతున్నాను సార్ ప్రైజ్ ప్రైజ్లాడు సార్ ప్రైజ్ లాడ్ సార్ సార్ ఈ యొక్క కార్యక్రమాన్ని దైవజనులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారి ప్రార్థనతో ప్రారంభించుకుందాం ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ప్రార్థన చేస్తూ ఉంటారు కాబట్టి మీరందరూ కూడా దయతో ఆ ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను సార్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మా దేవ మా ప్రభా సర్వాధికారివి సర్వోన్నతుడివి సర్వశక్తిమంతుడివి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి అధికారానికి నీవు కారకుడివి వారు క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా ప్రభా కంటికి కనబడేవి కంటికి కనబడనవి అధికారాలు అన్నివి కూడా నువ్వు ఏర్పరిచినవే ప్రభా ఇలాంటి పరిస్థితుల్లో నీ బిడ్డలంగా నిన్ను ప్రతిబింబించే వాళ్ళంగా మేము ఏ విధంగా ఉండాలో నీ వాక్యపు వెలుగులో గ్రహించటానికి కృప చూపించమని అడుచున్నాం క్రైస్తవులంగా ప్రభా మేము సరిదిద్దుకోవాల్సింది ఉంటే మార్చుకోవాల్సింది ఉంటే ఒప్పుకోవాల్సింది ఉంటే ప్రభా మీ కృపలో అది జరగాలి తండ్రి మా జీవితంలో ప్రభా హతసాక్షిగా అవ్వటానికి వీలైనప్పుడే ఇలాంటి ప్రశ్నలకు జవాబులు ఇవ్వగలుగుతాం మా మేలు కావాలి కేవలం ఈ లోకంలో కాపుదల కావాలి అని అనుకుంటే గనక ఈ ప్రశ్నలకు సరైనటువంటి జవాబుని మేము ఇవ్వలేము ప్రభా కాబట్టి ఆ ధోరణితో నీ మీద ఆధారపడి ఈ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకొని మీకు మహిమకరంగా ఈ యొక్క సం డిస్కషన్ సహాయం చేయమని ప్రార్థన తండ్రి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఈరోజు ఈ కార్యక్రమం రాజ్యాంగ పరిధిలో భావ ప్రకటన స్వేచ్ఛ అనే ఈ ఆర్టికల్ని తీసుకొని ఆర్టికల్ పైన క్రైస్తవుడు సువార్థీకరణ చేయడానికి రాజ్యాంగబద్ధంగా చేస్తూ ఉంటే సువార్త చేయలేడా బైబిల్ రాజ్యాంగానికి విరుద్ధంగా మనల్ని ఏమన్నా చేయమంటుందా అనే అంశం ఆ ప్రశ్నలు మనకు లేవనెత్తు అంటే తలపడుతూ ఉన్నాయి వాటిని ఎలా మనం డీల్ చేయాలి అనే విషయాన్ని మనం ఈరోజు చూద్దాం ముందుగా ప్రవీణ్ పగడాల గారితో నేను స్టార్ట్ చేస్తాను రాజ్యాంగ పరిధిలో సువార్తీకరణ చేయడం కష్టమంటారా డెఫినెట్గా కష్ట కష్టం కాదు దీది ఇనీషియల్గా మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు వచ్చిన ఫ్రీడమ్ తర్వాత రాజ్యాంగాన్ని నిర్మించే సమయంలోనూ దీని గురించినటువంటి డిబేట్ జరిగింది అందులో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుంచి ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ వరకు రాసేస రాసే క్రమంలో టు ప్రాక్టీస్ ప్రీచ్ ప్రాపర్ గేట్ అన్నటువంటి రా అన్న అన్న మాట రాశారు ఎవరి మతాన్నైనా సరే ప్రాపర్ గేట్ చేయటానికి అంటే వారు విస్తరింప చేసుకోవటానికి వాళ్ళ మతాన్ని విస్తరింపచేసుకోవటానికి వాళ్లకు సర్వ హక్కులు ఉన్నాయి అని అన్నారు ఆ రోజుల్లో కూడా ఈ మత ఛాందసవాదులు ఒప్పుకోలేదు ఆ ఆ పదం అన్న పదం రాకుండా ఉండటం కోసం డిబేట్ జరిగిన సమయంలో మాట్లాడినప్పుడు అంబేద్కర్ గారు అలాగే వల్లభాయ్ పటేల్ గారు వాళ్ళిద్దరూ కూడా దాన్ని వ్యతిరేకించారు వ్యతిరేకించి లేదు ఆ పదం ఉండటంలో తప్పులేదు అలా ఒకవేళ ఆ పదమే గనక లేకపోతే మీరు ప్రీచింగ్ టీచింగ్ ఎందుకు ఇంకా ఇంట్లో కూర్చోవాలి కదా అన్నట్లు వారు వాదించి ఆ పదాన్ని ఉంచారు ఓకే సో లౌకిక దేశమైనప్పటికీ లౌకిక రాజ్యం అయినప్పటికీ గణతంత్ర రాజ్యం అయినప్పటికీ భారతదేశం ఆ గణతంత్ర లౌకిక వాదంలో కూడా అన్ని మతాలకు స్థానం కల్పించారు అన్ని మతాలను యాక్సెప్ట్ చేస్తే లౌకికవాదం కాదు అన్ని మతాలు ఏ అవి ఏవేవైతే మాట్లాడతాయో వాటిని ఆ విధంగా అర్థం చేసుకోవటం అలాగే వాటిని ఉండనివ్వటం లౌకికవాదం ఓకే అంతేకాని అన్నింటిని నువ్వు పాటిస్తేనే లౌకికవాదం అని కాదు అది కొత్తగా వీళ్ళు చెప్పేటటువంటి నిర్వచనం ఎనీవేస్ అంటే కొత్తగా చెప్ప చెప్పడానికి వస్తున్నారు అని అంటే ఈ రాజ్యాంగం ఏమైనా మార్చారంటారా వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ తప్పదు ఇంటర్ప్రిటేషన్ రాజ్యాంగానికి సుప్రీం కోర్టు మాత్రమే ఇవ్వాలి సుప్రీం కోర్టు ఇచ్చేటటువంటి ఇంటర్ప్రిటేషన్ అన్ని ఇంటర్ప్రిటేషన్స్ కంటే కూడా శ్రేష్టమైనటువంటిది మిగిలినవన్నీ కూడా వ్యక్తిగత భావనలే వ్యక్తిగత ఆలోచనలు అర్థం చేసుకుంటున్నాం నువ్వు ఇలా అర్థం చేసుకుంటున్నావు నేను ఇలా అర్థం చేసుకుంటున్నాను కానీ కోర్టు ఏం చెప్తుంది అన్నదానికి కోర్టులు ఉన్నాయి అందుకనే కోర్టులు ఒకటికి పది సార్లు అనేక హైకోర్టుస్ లో అనేక జిల్లా లో అలాగే అనేక సుప్రీం కోర్టు కూడా చాలా సార్లు మతం గురించి అది వ్యక్తి వ్యక్తిగతమైనటువంటిదని వ్యక్తిగత భావ ప్రకటనకు అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కు తావుందని ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్కు తావుందని చాలాసార్లు మనకు ప్రాథమికంగా ఉండే హక్కులను ముఖ్యంగా ఆర్టికల్ నైన్టీన్ కానివ్వండి ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు కానీ ఉన్న ఉన్నటువంటి హక్కులను సుప్రీంకోర్టు మాటిమాటికి మాటిమాటికి వాటిని కవర్ చేస్తూ వచ్చింది ఈ మధ్య ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి మార్పులు ఏవైతే కలుగుతున్నాయో వాటి కారణంగా ఇప్పుడు కోర్టుల పైన కూడా ఎంత విశ్వాసం ఉంచాలి ఎంత విశ్వాసం ఉంచకూడదు అన్న ప్రశ్న అయితే సామాన్యక సామాన్య ప్రజ ప్రజానీకంలో ఉంది ముఖ్యంగా ఈ రీసెంట్ గా జరుగుతున్నటువంటి ఈ రైతులు చేస్తున్నటువంటి ఉద్యమంలో కూడా రైతుల ఉద్యమాన్ని వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వాళ్ళు వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లే ఒకవైపు ఉంది అని కోర్టు చెప్తూనే ఇంకొక వైపు వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు అని చెప్పే వాళ్ళకు మాత్రమే కమిటీలో స్థానం ఇవ్వటం ఇలాంటి రాజకీయాలు ఈ మధ్య కొన్ని కోర్టులు కూడా చేస్తున్నారు సుప్రీం కోర్టు కూడా చేస్తూనే ప్రజలు అంటున్నారు అలాగే ఎవరైతే బుద్ధిజీవులు ఉంటారో వాళ్ళు అంటున్నారు అది వాళ్ళ అభిప్రాయము దాన్ని నేను మీ ముందు చెబుతున్నాను ఎనివేస్ సో మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్లో ప్రధానమైన హక్కుల్లో అన్ని మతాలకు కేవలం క్రైస్తవ మతానికి ఇస్లాం మతానికి అజాన్ ఇచ్చే హక్కు ఇచ్చారు అలాగే హిందూ మతానికి వాళ్ళ గుళ్ళు గంటలు కొట్టే హక్కు అలాగే ఉదయాన్నే వాళ్ళు చేసేటటువంటి ప్రార్థనలు వాళ్ళు వల్లించేటటువంటి శ్లోకాలకు హక్కు ఉంది అలాగే క్రైస్తవులకు కూడా వాళ్ళ ప్రార్థనలు వాళ్ళ వాళ్ళ పవిత్ర స్థానాలు చూ అలాగే బయటకు వెళ్ళి వాళ్ళ యొక్క మతాన్ని ప్రచారం చేయటానికి ఆర్య సమాజ వాళ్ళకు కానివ్వండి బ్రహ్మ సమాజం కానివ్వండి ఇస్కాన్కు కానివ్వండి అందరికీ సమానమైన హక్కులే ఇచ్చారు కాకపోతే అవి పేపర్ మీద ఉన్నాయి ఓకే పేపర్ మీద ఉండి రాజ్యాంగం రాజ్యాంగం అని మనం అంటున్నాము కానీ ఎక్కడ ఏ మూల ఏం జరిగినా కానీ ప్రైమరీగా ఈ ఈ ఎవరైతే అల్పసంఖ్యాకులు ఉన్నారో ఆ అల్ప అంటే మైనారిటీస్ మైనారిటీస్కి మాత్రం ఇది వర్తించకుండా మెజారిటీరియన్ గవర్నమెంట్ మెజారిటీరియన్ ఆలోచన ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తించేదిగా ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ నిలిచిపోతాయా అన్నటువంటి ప్రశ్న కూడా ప్రజల్లో ఉంది ఓకే అలాంటి అదే ప్రశ్నలు ఈరోజు టెలివిజన్లలో కూడా ఎవరైతే పాత్రికేయులు ఉంటారో ఎవరైతే విలేఖరులు ఉంటారో అలాగే ఎవరైతే విశ్లేషణ చేసే వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు కూడా దీన్నే వ్యక్తపరుస్తున్నారు ఇది కేవలము మెజారిటీ మెజారిటేరియన్ సమాజానికి మాత్రమేనా ఈ హక్కులు లేకపోతే మైనారిటీ వాళ్ళకు కూడా ఉంటాయా మైనారిటీ వాళ్ళకు ఉంటే తెలంగాణలో ఇన్ని చర్చలు పగలగొడుతూ ఉంటే ఒక ఒక పాస్టర్ మాట్లాడిన మాటకి ఇచ్చినంత ఫుటేజ్ ఎందుకు ఇవ్వలేదు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేలకు వేలగా బైబిళ్ళు తగలబెట్టినప్పుడు ఒక పాస్తర్ మాట్లాడిన మాటకి ఇచ్చిన ఫుటేజ్ ఎందుకు ఇవ్వలేదు ఎందుకని దేవాలయాలు వాళ్లే పగలు కొట్టుకుని వాళ్లే రథాలు తగలేసుకుని వాళ్ళు చేసేటటువంటి పనులకు ఒక 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 మొహ్రా అంటాం కదా అంటే ఒక పావు పావులాగా వేరే మతాన్ని ఎవరైతే బలహీనలో వాళ్ళని తీసుకొచ్చి ముందు పెడుతున్నారు ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా లే వస్తూ ఉన్నాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా దిగజారిపోయాయి అన్నదానికి నిన్న ఈరోజు టెలివిజన్లో వస్తున్నటువంటి వార్తలే చాలా పె మనకు చాలా స్పష్టంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చూసి తెలుసుకుంటున్నారు ఎటువంటి రాజకీయాల గుండా ఒకానొక సమయంలో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఉత్తర భారతదేశం వెళ్ళింది అదే ఫేజ్లోనికి అదే క్రమంలోనికి మన తెలుగు రాష్ట్రాల్లో అంటే ఒక ఆరేడు సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం కర్ణాటక వెళ్ళింది ఇప్పుడు ఆంధ్ర మరియు తెలంగాణలో వెళ్తున్నాయి అన్నవి మనం ఇంతకుముందు తద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు రాజ్యాంగ పరిధిలో సువార్థీకరణ అని అంటున్నారు రాజ్యాంగ పరిధిలో నూటికి నూరు శాతము చేయటానికి వెసులుబాటు ఉంది అంటున్నాను కానీ రాజ్యాంగాన్ని వక్రీకరించేటటువంటి కొన్ని కొన్ని దుష్ట శక్తులు దేశాన్ని పాడు చేయటానికే కంకణం కట్టుకున్న శక్తులు మాత్రం వాటిని అలాంటి రాజ్యాంగాన్ని ఆనర్ చేయటం లేదు అంటున్నాను ఓకే ఆనర్ చేయట్లేదు వక్రీకరించి చెప్పడమే కాకుండా మన వక్రీకరించి ఓకే మన గొంతు కూడా నొక్కేస్తున్నారు ఓకే సార్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పండి సార్ భారత రాజ్యాంగము బైబిల్ అంటే రాజరికము దరిదాపు దగ్గరలో ఉన్నాయంటారా బైబిల్ చేస్తున్న అంటే రాజ పరిపాలన కానీ లేకపోతే దాంట్లో ఇచ్చిన ఏవైతే నడవడి మనం బ్రతుకు తెరు బ్రతుకు ఎట్లా బ్రతకాలి మంచి చెడుల గురించి ఏదైతే బైబిల్లో బోధించిందో అవన్నీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాను సార్ సార్ మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి సుమారు డెబ్బై ఏళ్ళ దాకా అయిపోయింది సార్ అవునండి అయితే ఈ ఈ డెబ్బై ఏళ్ళల్లో ప్రభుత్వం నుంచి క్రైస్తవత్వానికి ఎప్పటికీ దాడి లేదు ఒకవేళ క్రైస్తవులు కానీ క్రైస్తవత్వం కానీ దాడులు ఎదుర్కొన్నట్లయితే అది వ్యక్తుల్ని బట్టి కానీ ప్రభుత్వాన్ని బట్టి కాదు ఓకే అయితే కొన్ని కొన్ని రాష్ట్రాలలో కొన్ని కొన్ని నియమాలు కొన్ని కొన్ని లాస్ పెట్టడం జరిగింది ఉదాహరణకి ఒరిస్సాలో కానీ తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో కానీ తర్వాత మిగిలిన రాష్ట్రాల్లోకి నాన్ కన్వర్షన్ బిల్ పెట్టడం బట్టి అదేదో క్రైస్తవులు ఒక్కళ్ళ మీద దాడి చేసినట్లుగా జరిగింది అది ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ప్రాంతీయమైనటువంటి నియమాలు ప్రాంతీయమైనటువంటి రూల్స్ బట్ యాజ్ ఎ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగాన్ని కనుక పరిపూర్ణంగా తీసుకుంటే గనక నోవేర్ ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ఎనీ రిలీజియన్ అందుకనే మనకు ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి పరిస్థితుల్లో సెక్యులర్ అనేటువంటిది చాలా స్పష్టంగా ఉన్నది అయితే ఇప్పుడు ఆలోచనలు వేరుగా ఉండొచ్చు దాన్ని తీసేయాలా లేదా అనేది బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు దాకా ఆలోచించినట్లయితే కాన్స్టిట్యూషన్గా ఇందాక ప్రవీణ్ పగడాల గారు చెప్తున్నట్లుగా క్రైస్తవత్వానికి వ్యతిరేకత ప్రభుత్వాన్ని నుంచి ఎక్కడ లేదు కొంతమంది వ్యక్తుల నుంచి ఉండొచ్చు కొంతమంది గుంపుల నుంచి ఉండొచ్చు కొన్ని కొన్ని స్టేట్స్లో అగైన్ స్టేట్స్ అని అన్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి చెప్పండి సార్ చెప్పండి హలో హలో రైట్ బ్రదర్ గారు కొన్ని స్టేట్స్లో అంటే రాజ్యాంగం రాజ్యాంగ పరిధిలోనే రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటును వాళ్ళు తీసుకొని చట్టాన్ని సవరించే ప్రయత్నంలో ఒక్క మతాన్ని మాత్రమే కట్టడి చేశారు అనే విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు అనిపించింది హలో ఓకే మీరు కంటిన్యూ చేయండి సార్ లేకపోతే ఒక్క ఫాదర్ బాలాగారిని అడుగుదాం ఫాదర్ బాలాగారు సార్ చెప్పండి రైట్ మీరు లా కూడా చేశారు లా మీకు అంటే దైవ సేవకుడుగానే కాకుండా మీరు లా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారా లా చదివారా చదివారండి చదివారు ఓకే అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ నైన్టీన్ సెక్షన్ వన్ నైన్టీన్ సెక్షన్ టూ అలాగే ట్వంటీ ఫైవ్ నుంచి పైన మరి ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ వీటి గురించి క్రైస్తవుడు ఎలా అర్థం చేసుకోవాలి క్రైస్తవుడే కాదండి భారతదేశంలో ప్రజానీకం అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఓకే చట్టం ఎవరికి చట్టం కాదు రాజ్యాంగానికి ఎవరు అతిథులు కాదు కాబట్టి అందరికీ ఒకే రాజ్యాంగం అందరికీ ఒకే చట్టం అండి ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానివ్వండి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానివ్వండి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ రాజ్యాంగం యాక్ట్ లో ఉన్నటువంటివి అందరికీ ఈక్వల్ గా వర్తిస్తాయి అది మాత్రం మర్చిపోకూడదు ఓకే ఎవరు పాలకులు కానివ్వండి ప్రజలు కానివ్వండి హిందూ ముస్లిం క్రైస్తవులు బుద్ధిస్టులు కానివ్వండి జైన్ సిక్ కానివ్వండి మన దేశ పరిధిలో నుండి భారత పౌరులు అందరూ కూడా గమనించాల్సింది తెలుసుకోవాల్సింది ఇది ఒక స్వేచ్ఛ సమానత్వానికి ఒక నిదర్శనం మన రాజ్యాంగం ఓకే ఫ్రీడమ్ కి అలాగే ఈక్వాలిటీకి కూడా ఒక రిపబ్లిక్ అని చెప్పాలి ఓకే దాన్ని మనం కొంతమంది వక్రీకరిస్తున్నారు ఏదో కొంతమందికి మాత్రమే రాజ్యాంగం వర్తిస్తుంది కొంతమందికి వర్తించట్లేదు వర్తించదు అనే విధంగా కొన్ని మతాల వారిని ముఖ్యంగా ఇప్పుడు బ్రదర్ ప్రవీణ్ గారు చెప్పినట్లుగా మైనారిటీస్ యొక్క వాయిస్ ని గొంతు నొక్కేటువంటి ప్రయత్నాలు బాగా జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో కూడా ఎక్కువ జరుగుతున్నాయి ముఖ్యంగా క్రైస్తవుల మీద జరుగుతున్నాయి గమనించాల్సిన విషయం అది మనకు భావ స్వేచ్ఛ ఉంది మత స్వేచ్ఛ ఉంది మరి ఇవన్నీ ఉన్నప్పుడు వీటిని ఏ విధంగా వీళ్ళు క్రైస్తవులను మాత్రమే వాళ్ళ వాయిస్ని నొక్కేసి వాళ్ళని మాట్లాడనివ్వకుండా ఇష్టం వచ్చిన కేసులు వాళ్ళ మీద బనాయించడం ఎడాపెడా వారిని మరి చిత్రహింసలు గురి చేయడం అనేది జరుగుతుంది ఓవరాల్ గా మాట్లాడుకుంటే మనం క్రైస్తవులు మైనారిటీస్ మైనారిటీస్ మీద ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నారు ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం అది ఏ ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వాలు అతీతంగా పనిచేయాలి పనిచేయాలి రాజ్యాంగ పరిధిలో పనిచేయాలి వాళ్ళు నాట్ ఎక్సెప్షన్ సో వారు ఇప్పుడు క్రైస్తవులు కావచ్చు లేదా ముస్లింస్ కావచ్చు హిందువులు కావచ్చు అందరికి ఒకే రాజ్యాంగం ఒకే విధంగా ఆ యొక్క భావన అనేది తీసుకురావాలి అది ప్రభుత్వాల మీద బాధ్యత ఓకే పాటించాలి ఆ భావన అనేది ప్రజల్లో అందరికీ కూడా వర్తింప చేయాలి ఓకే అది మనం గమనించాల్సిన విషయం ఓకే ముఖ్యంగా ఇప్పుడు క్రైస్తవుల్ని ఒక వర్గం వారు ఒక ఒక విధంగా చిత్రీకరిస్తున్నారు క్రైస్తవులు అనేవాళ్ళు హింస చేసేవాళ్ళు లేకుంటే వారు దారుణాలకి పాల్పడుతూ ఉంటారు లేకుంటే వాళ్ళన్ని కూడా అలజడలు సృష్టిస్తుంటారు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని మతాల వాళ్ళు కొంతమంది కొన్ని వర్గాల వాళ్ళు కొన్ని పార్టీల వాళ్ళు ముఖ్యంగా చెప్పండి ఈ మధ్య మతానికి ఎక్కువగా పొలిటికల్ కలరింగ్ అనేది ఎక్కువగా చేస్తున్నారు ఓకే ఆ విధంగా ఉండకూడదండి అండి ఇస్ డిఫరెంట్ అండ్ ఇస్ డిఫరెంట్ ఓకే ఇప్పుడు కొంతమందిని క్రైస్తవుల్ని ఇందులో టార్గెట్ చేసి క్రైస్తవులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని క్రైస్తవుని లేబుల్ చేసేయండి బ్రాండ్ చేసేయండి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అది గమనించాలి మనం రైట్ అంటే ఇక్కడ మీరు లాయర్ కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంటే మనకిచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మీరు చెప్తూ ఉన్నప్పుడు రాజ్యాంగం మనకు కల్పించిన రాజ్యాంగం మనకిచ్చిన వెసులుబాటు వేరు కానీ ఇక్కడ జుడిషియరీకి మనకిచ్చిన కాన్స్టిట్యూషన్కి మధ్యలో కొంచెం ఇది ఒకవైపు చెప్తూ ఉంటే ఇంకో ఇంకోవైపు నుంచి దాన్ని కట్టడి చేసేటట్టుగా అనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఆర్టికల్ నైన్టీన్ విషయంలో చూసుకుంటే జుడిషరీ ఇంకో రకంగా దాన్ని అర్థం చెప్తుంది సో ఇట్లా అర్థాలు వేరే అయిపోయినట్లుగా అనిపించట్లేదా మనకి కాన్స్టిట్యూషన్కి జ్యుడిషియరీకి మధ్యలో ఒక సన్నని గీత ఏదైనా ఉందని అనుకోవచ్చా కాన్స్టిట్యూషన్ జ్యుడిషియరీ ఎక్కడ డిఫర్ కావటం లేదు మధ్యలో ఎక్స్ప్రెషన్ ఇచ్చేయండి వాళ్ళు దానికి ఇచ్చేయండి ఆన్సర్ ఇచ్చేవాడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేయండి వాళ్ళలో వస్తున్న సమస్య ఇది ఓకే 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 ఇప్పుడు దాన్ని ఎవరికి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు దాన్ని డెఫినేషన్ ఇవ్వడం జరుగుతుంది రైట్ రైట్ అంతేకాని ఎక్కడ కూడా ఎవరికి దీంట్లో కాన్స్టిట్యూషన్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు లైన్ లో వచ్చారు వారు ఇందాక కొన్ని రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అనే విషయం చెప్పడానికి ప్రయత్నం చేశారు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పండి సార్ అదే అంటే కొన్ని రాష్ట్రాల్లో అంటే ఒరిస్సా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో నాన్ కన్వర్షన్ బిల్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది అది ఒక విధంగా మతాలను ప్రొటెక్ట్ చే అన్నట్లు బయటికి చెప్పినప్పుడు కూడా ప్రాథమికంగా క్రైస్తవత్వంలోకి చాలామంది చేరిపోతున్నారు దాన్ని ఆపాలి అనేటువంటి ఒక ప్రణాళికతో జరుగుతున్నట్లు దాంట్లో రాసుకున్నటువంటి ఆ వ్యూహంలో కనబడిపోతుంది ఆ వ్యూహం దాంట్లో కనబడిపోతుంది బట్ మీరు అడిగినటువంటి ప్రశ్నకి గనక నేను జవాబు చెప్పాలంటే ఇండియా యాజ్ ఎ కంట్రీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టిల్ నౌ యాజ్ ఆఫ్ నౌన్ ఈజ్ నాట్ అగైన్స్ క్రిస్టియానిటీ యాస్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ నాట్ అగైన్స్ క్రిస్టియానిటీ ఓకే అదే రైట్ అంటే క్రిస్టియానిటీకి అగైన్స్ కాదు అనే విషయం చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం చర్చలో చర్చించాం ఎక్స్ప్రెస్ చేయడానికి మన భావాన్ని బయట బహిర్గతం చేయడానికి ఎవరు ఏదైనా చెప్పుకోవచ్చు వాళ్ళు ప్రాక్టీస్ చేసింది చెప్పడానికి అవకాశం ఉంది అనే మాటకు వచ్చినప్పుడు మన చేతుల్లో ఉన్న మాధ్యమాన్ని ఉపయోగించేటప్పుడు ఏలాంటి నియమము నిబంధన ఏం పాటించకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనకు నోటికి వచ్చినట్లుగా మాట్లాడే అవకాశం ఉంటుందా అంటే మన మధ్యలో బాలగారు ఉన్నారు ఫాదర్ బాలగారు ఆయన ఇంకొంచెం ఎందుకంటే లాలో ఆయన ఆయనకు ఆయన పట్టభద్రులు కాబట్టి ఆయన కొంచెం డీటెయిల్గా చెప్పగలరు కాకపోతే మనకున్నంత ఉన్నంత అవగాహనలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నది ఇచ్చారు మతపరంగా కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు పొలిటికల్గా ఆర్య సమాజ్ వాళ్ళు మరియు ముస్లింల మధ్య జరిగినటువంటి ఒక ఒకనొక సమయంలో పొలమిసైజ్ చేసినటువంటి లేకపోతే అవతల వారిని దూషించి దూషిస్తూ మాట్లాడినటువంటి మాటలు రాసినటువంటి రాతలకు కూడా కవరింగ్ ఇవ్వటం కోసం ఆ రోజుల్లో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఆర్టికల్ నైన్టీన్ వాడుకుంది ఇది ఇప్పటిది కాదు ఎయిటీన్ హండ్రెడ్స్లో ఉన్నటువంటి ఒకనొక లా ఒక చట్టం సో ఆ చట్టం ఈ రోజుకు కూడా అలాగే ఉంది అయితే అన్ని దేశాల్లో ఉంది మన దేశంలో మాత్రమే కాదు అయితే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నది మన మనసులో ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ భావాన్ని ప్రకటించటానికి కలిగే స్వేచ్ఛ అయితే ఆ భావము ప్రకటించే స్వేచ్ఛ అవతలి వారిని దూషించటానికి అవతలి వారిని వారికి ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్స్ను మూలనాడటానికి వారికి ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అంటే భారతదేశంలో మనిషికి ఉండేటటువంటి స్టేటస్ను కాదు అని చెప్పటానికి అలాగే ఏదైనా ఉదాహరణకు వన్ ట్వంటీ ఫోర్ ఏ అని పిలుస్తారు వన్ ట్వంటీ ఫోర్ ఏ అంటే భారతదేశంలో ఒక మతాన్ని ఒక ఒక వర్గాన్ని ఒక కులాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడి ఆ రెచ్చగొట్టే మాటల కారణంగా భార దేశంలో విభజన తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తారో దాని వన్ ట్వంటీ ఫోర్ ఏ కింద ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కిందకి ఇది రాదు వన్ ట్వంటీ ఫోర్ ఏ కింద మీరు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి లేకపోతే మీరు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు అయితే ఈ వన్ ట్వంటీ ఫోర్ కూడా ప్రభుత్వాలు మిస్యూజ్ చేసి ఫాదర్ స్టాండ్ నార్ లాంటి వాళ్ళను అంటే మాట్లాడలేని వాళ్ళను కూడా ఈ యూఏపీఏ కింద వన్ ట్వంటీ ఫోర్ ఏ కింద అరెస్ట్ చేసేటటువంటి రోజులు మనం చూస్తున్నాం వేరే పుస్తకాలు రాసి ఏమని గురు గోవాల్కర్ గోల్వాల్కర్ గారు ఒక పుస్తకం రాశారు అందులో ఏమని రాశారు భారతదేశానికి పట్టినటువంటి చదువులు రెండు రకాలు మొదటిది ముస్లిములు రెండవది క్రైస్తవులు వీళ్ళు ఎప్పటికైనా సరే భారతదేశంలో నిమ్న స్థాయి పౌరులు మాత్రమే నిమ్నస్థాయి అంటే సెకండ్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ పౌరులు అంతేకాని ఈ వీళ్ళు ఎప్పుడూ కూడా ఈక్వల్ పౌరులుగా ఆకర్ష యాక్సెప్ట్ చేయబట్టానికి వీల్లేదు అని రాసిన పుస్తకాలకేమో పద్మభూషణులు భారతరత్నలు వస్తాయి కానీ సమానత్వం కోసం వాడినటువంటి మాటలేమో ఇవి విభజించే మాటలుగా చూపించే ప్రయత్నం చేస్తారు సో మీరు ఇంతవరకు ఇంతకుముందు అడిగారు కదా జుడిషియరీ ఇచ్చే డెఫినేషన్ వేరేగా ఉంటుంది తర్వాత రాజ్యాంగం చెప్పే ఫేసి రాజ్యాంగం చెప్పే మాటలు చాలా క్లియర్గా అర్థం చేసుకుంటే ఏ పౌరునికైనా సరే ఏ లాయర్కైనా సరే అర్థమయ్యేది ఇదే ఏమిటి అని అంటే భారతదేశంలో సామరస్యాన్ని పెంచే మాటలకు అలాగే లాంగ్ టర్మ్ లాంగ్ లాంగ్ టర్మ్లో కమ్యూనిటీస్ అన్నిటికీ కూడా హితవు చెప్పే చెప్పే రకంగా మాట్లాడే మాటలకు సెన్సర్షిప్ ఉండకూడదు ఓకే సెన్సర్షిప్ ఉండకూడదు వాటిని ఒకవేళ కమర్షియల్ ఒకవేళ ఎవరైనా ఉంటే కమర్షియల్ అంటే ఉదాహరణకు టెలివిజన్స్ టెలివిజన్స్ వాటి ద్వారా బ్రతుకుతారు కాబట్టి కమర్షియల్ ఏవైనా ఉంటే అలాంటి ఎంటిటీస్ మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్లు గనక చేస్తే రీసెంట్గా వచ్చినటువంటి ఒక ఒక సుదర్శన్ టీవీ అనే ఒక టెలివిజన్ ఉంది ఉత్తర భారతదేశంలో సుదర్శన్ టీవీ అనేవాడు దాన్ని ఏమంటారు యూపీఎస్సీ జిహాద్ అని పెట్టాడు యూపీఎస్సీ జిహాద్ అని అంటే ముస్లింలు ఎక్కువగా ఐఏఎస్లు ఐపీఎస్లు అయిపోవటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే భారతదేశాన్ని ఇట్లా కంట్రోల్ చేయడానికి ఇది చేస్తున్నారు అంటూ ప్రోగ్రామ్స్ చేశాడు సో ఇది నా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని అన్నాడు దానికి కోర్టులు మందలించాయి కోర్టు మందలించి అలా ఆ ప్రోగ్రామ్ను రిపీల్ చేయండి ఆ ప్రోగ్రామ్ చేయకండి అని చెప్పి మందలించి చెప్పారు సో అంటే వీటిని బట్టి మనకు ఏమర్థం అవుతుంది అని అంటే మనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కానీ ఒక వర్గాన్ని ఒక కులాన్ని ఒక ఒక సమాజాన్ని ఒక కమ్యూనిటీని ఫోకస్ చేసుకుని వాళ్లను ప్రజల ముందు ఒక లాగా ఒక బూదద్దంలో చూపించి వాళ్ళ ద్వారా ఇన్స్టిగేట్ చేసి ప్రజలను ప్రజ ఒక రాజకీయ లబ్ధి లేకపోతే ఒక కావాలని పోలరైజ్ చేయటానికి చేసేటటువంటి అంటే వారిని జనజీవన స్రవంతి నుంచి ఈ పర్టికులర్ గుంపును వేరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా తప్పు అని భారత రాజ్యాంగం చెబుతూ వస్తుంది జ్యుడిషియరీ చెప్తూ వస్తుంది కానీ మీరు అన్నట్లు ఎవరైతే పవర్లో ఉంటారో వాళ్ళకు అనుగుణంగా ఈ మాటలు మలుచుకుంటూ ఉంటారు ఓకే ఉదాహరణకు మనకు కందమాల్లో జరిగినటువంటి సమస్యలు కందమాల్లో జరిగినటువంటి ఈ అట్రాసిటీస్ ఏవైతే ఉన్నాయో క్రిస్టియన్స్కి అగేన్స్ట్గా ఆ సమయంలో భయంకరమైనటువంటి ఊచకోత జరిగింది లక్ష్మీ అనే ఒక వ్యక్తి ఆయన ఆయన చేసినటువంటి ఘోరమైన పనులకు స్థా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నక్సలైట్లు ఆయనను చంపితే దాని ఆయన శవాన్ని పెట్టుకుని శవరాజకం చేసి ఈ ప్రవీణ్ తొగాడియా అనేవాడు ఈ ఈ దాని ఈ పువ్వు పార్టీకి ఒకనొక సమయంలో ఈ విశ్వ హిందూ పరిషత్కు సంబంధించిన ప్రవీణ్ తొగాడియా ఆ దాన్ని పెట్టుకుని ఊరేగించి ఆ శవం కారణంగా ఎంతమందిని చంపించాడు తెలియని విషయం ఏమి కాదు కదా సో ఇంతకుముందు అంటే ప్రభుత్వాలు అనుకుంటే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం చెయ్యగలరు చేశారు భారతదేశంలో చేసినట్లుగా దాఖలాలు ఉన్నాయి ఓకే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని అంటే ప్రభుత్వమే యంత్రాంగాన్ని పంపించి చంపించాల్సిన అవసరం లేదు యంత్రాంగాన్ని అవతలోడు చంపుతూ ఉంటే నువ్వేం చెయ్యకరా అని చెప్పినా కానీ అది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కిందకే వస్తుంది ఓకే అంటే మీరు చెప్తూ ఉంటే నాకు మళ్ళీ అంటే ఒకటే ఆన్సర్లో చాలా విషయాలు చెప్పారు మీరు సెన్సార్ బోర్డు గురించి కూడా మీరు చెప్పారు సో సెన్సార్ చేసే దాంట్లో సుదర్శన్ టీవీకి ఇలా చేయకూడదు అనే విషయాన్ని వాళ్ళకు చెప్పారు సో క్రైస్తవుడికి మీరు ఇలా చెప్పకూడదు అని చెప్పడానికి ఏవైనా అంటే ఆర్టికల్స్ని మన క్రైస్తవులు ఎక్కడైనా చెప్పడానికి ప్రయత్నం చేశారా ఇప్పటి వరకు మీ భావ ప్రకటన స్వేచ్ఛ మీకు ఉంది కానీ బైబిల్లో ఉన్న పరిధి దాటి మీరు ఏది కూడా చెప్పకూడదు అంటే సొంతగా అవతలవాడు చెప్తున్నాడని మనం బాధపడుతున్నాం మనం కూడా సొంతగా చెప్పడానికి అవకాశం ఉందా అట్లా చేయొచ్చా అంటే అంటే మీ క్వశ్చన్ నేను సరిగ్గా అర్థం చేసుకుంటే క్రైస్తవ సమాజంలో ఇలా భావ ప్రకటన స్వేచ్ఛను సరిగ్గా ఉపయోగించే వాళ్ళు ఎలాగూ ఉన్నారు కానీ సరిగ్గా ఉపయోగించని వాళ్ళు ఉన్నారా ఒకవేళ ఉంటే వారికి ఎలాంటి ఎలాంటి సమాధానం మనం చెప్పాలి అని అడుగుతున్నారా యాక్చువల్గా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో జరుగుతుంది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక మాధ్యమం అందుబాటులో ఉంది అవును సో ఈ మాధ్యమాన్ని అందుబాటులో తీసుకొని వాళ్ళ యాక్చువల్గా వేరే కొన్ని టీవీ కార్యక్రమాలు లేకపోతే షోస్ని చూసి వాటిని కాపీ చేసి వీళ్ళు సొంతగా వీళ్ళు అంటే కొంచెం గట్టిగా పదాలు మంచి పదాలు వాడుతూనే అవతల వాడిని ఆకట్టుకోవడానికి కొంచెం పదునైన మాటలు అవతల రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో వీటిని అలా చేయడానికి ఎంతవరకు క్రైస్తవుడు ముందుకు వెళ్ళాలి వెళ్ళకూడదా వెళ్ళొచ్చా అనేది అడుగుతున్నాను రైట్ నేను దీంట్లో కొంచెం అంటే ఇంట్రోడక్టరీ మాటలు చెప్పేసి తర్వాత ఫాదర్ బాలగారికి కానీ లేకపోతే ఎడ్వర్డ్ గారికి కానీ కంటిన్యూ చేయమని అడుగుతాను అయితే నాకున్నటువంటి కొద్దిపాటి అవగాహనలో నాకు ఏమర్థం అవుతుంది అంటే ఎవరైనా సరే బైబిల్ గ్రంథంలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం వల్ల వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ వాళ్ళకి ఎంతుందో అంత పూర్తిగా కోట్ చేసి అంటే బైబిల్ ఇలా లేదు అని చెబుతూ చెప్పటంలో ఏ ప్రాబ్లం లేదు రైట్ నంబర్ వన్ నంబర్ టూ అదే బైబిల్తో సమానంగా వేరే మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అలాగే వేరే మత గ్రం మతానికి సంబంధించిన లీడర్స్ రాసిన పుస్తకాలు మాట్లాడిన మాటలను కోట్ చేస్తూ ఎవిడెన్సెస్తో అంటే నాకు ఇలా అనిపించింది అని కాదు ఉన్నది ఉన్నట్లుగా చదివి వినిపించడం వల్ల అవతలి వారి భా అవతలివారి మనోభావాలు దెబ్బతింటాయి అని ఆలోచించాల్సిన అవసరం లేదు ఓకే ఉదాహరణకు ఒక పుస్తకంలో గోల్వాల్కర్ గారు బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో ఈ దేశం ఈ దేశంలో ఈ దేశం రెండు దేశాలుగా ఉంది ఒక అందులో ఒకరు ముస్లింలు ఇంకొకరు ఇంకొకరు హిందువులు అని ఆయన ఆ రోజు చెప్పినప్పుడు నేను ఆయన మీద నింద వేస్తూ చెప్పక్కర్లేదు ఆయన పుస్తకం తీసి చదివి చెప్తే చాలు అదే ఉండవల్లి గారు మొన్న రీసెంట్గా చేశారు నేను నేను చేయటం కాదు ఆయనే ఉండవల్లి గారు ప్రెస్ మీట్ పెట్టి తీసి చదివారు అది భావ ప్రకటన స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా ఎదుటివారిని సరిగ్గా రిప్రజెంట్ చేయడం అంటే వాళ్ళ యొక్క అవగాహనను వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనను ఉన్నది ఉన్నట్లుగా రిప్రజెంట్ చేసేంత వరకు మనం ఏదైనా మాట్లాడచ్చు ఓకే కానీ అవతల వాడు చెప్పందాన్ని నేను చెప్పాడు అని నేను అనుకుని అవతల వాడు ఉపయోగించని మాటలు నేను ఉపయోగించి అవతల వారిని చిన్న చూపు పాపులారిటీ కోసం ప్రజలు చాలా చేస్తూ ఉంటారు అయితే ఉదాహరణకు నా చిన్నతనంలో స్టేట్ రౌడీ అని ఒక సినిమా వచ్చింది ఇప్పుడు చిరంజీవి గారు నేను స్టేట్ రౌడీన్ రా అన్నాడు కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తారా అంటే మాటల్లో ఎగ్జాజరేషన్ ఉంటుంది ఓకే నిజంగా ఆయన స్టేట్ రౌడీనా కాదా అనేది కూడా ప్రూవ్ అవ్వాలి ఓకే అదొక సినిమా అది అందులో ఆయన మాట్లాడిన మాటలన్నీ లిటరల్గా గా తీసుకుని ఆయన కరెక్ట్గా రిప్రజెంట్ చేయకూడదు అది ఒక కాంటెక్స్ లో చెప్పబడింది అలాగే ఏ ఫిల్మ్ అయినా అంతే ఓకే ఏ వీడియో అయినా అంతే ఏ రాత అయినా అంతే దానికి ఉన్న కాంటెక్స్ట్లో దాన్ని తీసుకుని మాట్లాడి అవతల వారిని రిప్రజెంట్ చేసి మనం చెప్పచ్చు ఓకే ఎడ్వర్డ్ విలియం గారు అలాగే ఫాదర్ బాలా గారు అంటే ఈ రాజ్యాంగ పరిధిలో ఏదైతే బైబిల్ బోధిస్తున్నారో ఆ బోధ ఏదైతే బైబిల్ చెప్తుందో అది చెబితే పర్వాలేదు కానీ దానికి బయట ప్రజలను ఆకట్టుకోవడానికి ఏదైతే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారో అలాగే విదేశాల నుంచి డబ్బులు రాబట్టడానికి ఇక్కడ ఇలా జరిగింది అలా జరిగింది ఇన్ని చర్చెస్ మేము పెట్టాము లేకపోతే ఇన్ని కార్యక్రమాలు చేశాము అని చెప్పడం లైవ్లో లేకపోతే ఈ మాధ్యమాన్ని వాడుకొని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటున్నారు సార్ ఇప్పుడు నేను టూ టూ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ముందు పెడతాను సార్ రైట్ ఓకే ఇట్ మే టేక్ లాంగర్ ఏంటంటే భారత రాజ్యాంగం క్రైస్తవ బోధలకు కానీ క్రైస్తవ ఆలోచనలు ఈ దేశంలో మనము వ్యాప్తి చెందించడానికి కానీ అడ్డు పలికేది కాదు రాజ్యాంగంగా ఆలోచిస్తే ఓకే అయితే క్రైస్తవులు రాజ్యాంగ పరిధిలో నెంబర్ వన్ ఒకటి రెండోది క్రైస్తవ విలువలను ప్రకటిస్తున్నారు కాబట్టి బైబిల్ నియమాలు పాటిస్తూ అది గుర్తుపెట్టుకోండి బైబుల్ నియమాలు పాటిస్తూ క్రైస్తవ విలువల్ని ఉన్నట్లయితే ఈ రెంట్లో ఏదో ఒకటి వన్ అయితే విలువలన్నా చక్కగా ప్రకటించబడతాయి రెండోది ఒకవేళ ఎదురు దెబ్బలు తింటే వాళ్ళు సైలెంట్ గా తింటారు అంతే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే బైబిల్లో మొదటి మూడు వందల సంవత్సరాల క్రైస్తవ చరిత్ర ఇలాగే ఉంది ఎందుకనంటే ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న పరిస్థితి లేదు మొదటి మూడు వందల సంవత్సరాల్లో మొదటి మూడు వందల సంవత్సరాల్లో ప్రభుత్వము వ్యతిరేకంగా ఉంది క్రైస్తవత్వానికి అయినప్పటికీ క్రీస్తు విలువలను వాళ్ళు ఒక నిబద్ధతతో ఒక బాక్స్ గీసుకొని ఈ పద్ధతిలోనే మనం బోధించాలి అని బోధిస్తా ఉన్నప్పుడు స్వార్థ వ్యాప్తి చెందింది అయితే అడ్డు తగలేదా తగిలింది మత సాక్షులు ఇవ్వలేదా అయ్యారు కానీ వాళ్ళు మౌనంగా దాన్ని స్వీకరించారంతే అంతేగాని కోర్టు మీదకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అయితే భారతదేశంలో రోడ్డు మీదకి దీన్ని ఈడుస్తున్నారు అని అంటే కనుక ఎందుకు ఈడుస్తున్నారు ఇది నా క్వశ్చన్ నెంబర్ వన్ రెండోది వాళ్ళని ఎవరినైతే తప్పు పడుతుందో ఎందుకు తప్పు పట్టారు వాళ్ళు బైబిల్ పరంగా కరెక్ట్గా ఉన్నారా లేదా రాజ్యాంగ పరంగా కరెక్ట్గా ఉన్నారా లేదా ఇప్పటిదాకా మనం రాజ్యాంగం గురించి ఆలోచించాం రాజ్యాంగం ఏమాత్రం వ్యతిరేకంగా లేదు అయితే కొంతమంది వ్యక్తులు అయినప్పటికి కూడా ఒకవేళ ఒక వ్యక్తి మీద దుమ్ము విసిరారు లేకపోతే వాళ్ళని తప్పు పట్టారు అని అంటే చుట్టూ చూడాల్సిందే తప్పటిన వాళ్ళు ఎందుకు పట్టారు ఆ వ్యక్తి ఆ స్థితిగతుల్లోకి ఎందుకు వచ్చాడు ఎందుకనంటే ఇలాంటి డిస్కషన్స్లో మనం బ్యాలెన్స్ గా డిస్కస్ చేస్తా మంచిది ఎందుకు నేను బైబిల్ కాలేజీ లో చదువుకున్నప్పుడు నా యాక్చువల్ గా ఒక మాట ఏంటంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏమంటారంటే హైందవ ధర్మము ఏదైతే ఉన్నదో అది శాంతియుతమైనటువంటి ధర్మం అంటే శాంతియుతమైన ధర్మం అన్నప్పుడు ఆయన ఉపయోగించినటువంటి పక్షాల ఏంటంటే హైందవత్వం ఇప్పుడు కూడా చేతులు చాపుద్ది ఎవరినైనా స్వీకరించదాన్ని మేము ఆ విధంగా క్రైస్తవత్వాన్ని స్వీకరించినప్పుడు ఏ స్థితికి వచ్చిందంటే ఇప్పుడు మా మా చేతులు కలవట్లేదు అన్న ఆయన ఉపయోగించినటువంటి పదాలు సర్వపల్లి రాధాకృష్ణ గారు చేతులు ఎంతగా చాపామంటే క్రైస్తవత్వాన్ని స్వీకరించినప్పుడు మేము చేతులు కలపలేకపోతున్నాం అన్నారు ఆయన చాలా పాలిష్గా ఆ పదాన్ని ఉపయోగించి అయితే స్వామి వివేకానంద్ అమెరికాలో ప్రపంచపత సమ్మేళనంలో మాట్లాడి చెన్నై వచ్చిన తర్వాత చెన్నై సీపోర్ట్లో ఆయన ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళని ఉద్దేశించి అన్నటువంటి మాటలు ముద్రించారు ఎవరంటే అమెరికాలో భారతదేశం గురించి చర్చిల్లో మాట్లాడుకునేటువంటి మాటలు చర్చిలు అంటే క్రైస్తవ ప్రార్థన ఆలయాలు వాటిల్లో మాట్లాడుకునేటువంటి పదాలు వాటి భారతదేశం గురించి చూపించినటువంటి విషయాలు కనపడిన తర్వాత నాకేమనిపిస్తుందంటే ఈ ఇండియన్ ఓషన్ సింధు మహాసముద్రం అంత ఆ సముద్రంలో పట్టంతా తీసి వాళ్ళ మకాన్ను పుట్టినా కూడా నా కోపం చల్లారదు ఎందుకు ఆ మాటలు ఉపయోగించాడంటే డబ్బులు రైజ్ చేయడానికి వాళ్ళు ఉపయోగించినటువంటి పదాలు వాళ్ళకి బాధ ఓకే సో ఈ యాంగిల్ కూడా మనం చాలా అద్భుతమైన విషయం చెప్పారు చాలా అద్భుతమైన విషయం ఫాదర్ బాలా గారు సార్ చెప్పండి రాజ్యాంగము మనకిచ్చిన స్వేచ్ఛలో సువార్తీకరణ చేయడానికి మన వాళ్ళు ఎప్పుడూ ముందే ఉంటారు రాజ్యాంగ పరిధిలోనే చేస్తారు ఎవరైనా కొందరు రాజ్యాంగము వాళ్ళకి ఇచ్చిన ఆ భావ ప్రకటన స్వేచ్ఛకు బయట ఏదైనా మాట్లాడితే ఏదైనా వేరే వాళ్ళ దగ్గర నుంచి ప్రలోభాలకు గురి చేసి క్రైస్తవంలోకి మార్చి వాళ్లకు ఇది ఇస్తాను అది ఇస్తాను అని చెప్పడం ఎంతవరకు కరెక్టు అలా మన ఒక క్రైస్తవ మతమే చేస్తుందా క్రైస్తవులు మాత్రమే చేస్తున్నారా ఇంకెవరు చేయట్లేదా క్రైస్తవులు చేయటం తప్పు ఈ భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకూడదు ఇష్టం వచ్చినట్లుగా ప్రకటన చేయకూడదు ప్రబోధించకూడదు కూడా సి కాన్స్టిట్యూషన్ ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఫ్రీ టు ప్రొఫెస్ ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ ద రిలీజన్ దట్ హీ బిలీవ్స్ ఇన్ ఈ ఫ్రీ టు ప్రొఫెస్ నమ్మి విశ్వసించవచ్చు దాన్ని ప్రకటించుకోవచ్చు దాన్ని ప్రామోగేట్ చేసుకోవచ్చు పరిచయం చేసుకోవచ్చు దాన్ని అది కూడా దానికి ఒక సిస్టమ్ ఆఫ్ ఆర్డర్ అంటే ఒకటి ఉంది దాని పరిధిలోనే మాత్రమే చేయాలి క్రైస్తరే కాదండి ఏ మతానికి సంబంధించిన పాస్టర్స్ కావచ్చు లేకుంటే బోధకులు కావచ్చు స్వామీజీలు కావచ్చు ముల్లాస్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఎదుటి వారిని కించపరిచే విధంగా బ్రదర్ ప్రవీణ్ గారు చెప్పినట్టుగా ఎదుటి వారిని మత విద్వేషాలతో రెచ్చగొట్టే విధంగా కానివ్వండి వారి యొక్క మత విశ్వాసాలని సన్నగిలేటట్లుగా బాధాకరంగా మాట్లాడటం కానీ కించపరిచే విధంగా మాట్లాడటం కాని అది రాజ్యాంగం ఒప్పుకోదు ఒప్పుకోదు ఆ స్వేచ్ఛ ఎవరికి ఇవ్వలేదు క్రైస్తవులు నాట్ ఎనీ ఎక్సెప్షన్ ఇన్ దిస్ కంట్రీ

క్రైస్తవులు పెట్టడం తప్పండి ముందు మొట్టమొదట మన క్రిస్టియన్ కమ్యూనిటీ గురించి మాట్లాడుకుందాం రోజు ప్రపంచం అంతా కూడా ఒక పోటీ ప్రపంచంలో నడుస్తుంది పోటీ తత్వాలు నడుస్తుంది ఇట్ ఇస్ కాంపిటేటివ్ సొసైటీ లాగా మారిపోయింది అది బిజినెస్ పరంగా కానివ్వండి లేకుంటే ఇంకా ఏ రంగాన్ని తీసుకున్నా మతాన్ని తీసుకున్నా కూడా ఇది ఒక పోటీ ప్రపంచంగా తయారైపోయింది ముఖ్యంగా మన క్రైస్తవులని మన సెల్ఫ్ సెల్ఫ్ అనలైజేషన్ చేసుకుంటే ఈ పోటీ ప్రసంగాలు ఈ పోటీలతో నిండినటువంటి కోడికలు లేదా పోటీలతో నిండినటువంటి ప్రలోభాలు పెట్టడం మా చర్చిలోనే ఈ విధంగా వాళ్ళు చేసిన వాళ్ళు దానికంటే మేము ఎక్కువ చేస్తున్నాం రండి అని ప్రజల్ని ప్రలోభ పెట్టడం అనేది జరుగుతున్నాయి కొన్ని చోట్ల ఇవన్నీ కూడా అన్ని చోట్ల జరగవు ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే కొంతమంది మాత్రమే ఇటువంటి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు వాళ్ళు అనుకుంటున్నారు కొంతమంది ఆ విధంగా చేయటం వలన మేము చాలా గ్రేట్ మేము చాలా గొప్ప అనుకుంటున్నారు బట్ దే ఆర్ డిస్టర్బింగ్ ద కమ్యూనిటీ ఇట్స్ లేబుల్ టు మై ఒపీనియన్ క్రైస్తవుల్ని ముఖ్యంగా ఈ బోధకులు ఎవరైతే ఉన్నారో పాస్టర్స్ ప్రజల్ని గురి చేసి ప్రసంగించడం అయితే మోసం అండి ఇట్స్ ఆఫ్ చీటింగ్ ఓకే రైట్ థ్యాంక్ యూ అయితే ఫాదర్ బాలాగారు మాట్లాడిన దాంట్లో లాస్ట్ పాయింట్ని నేను తీసుకొని మీ ఇద్దరు దైవ సేవకులను అడుగుతున్న అంటే వారు దైవ సేవకులే బట్ లా చదువుకున్నారు ప్రలోభాలు పెట్టడం అనేది నేరుగా ఏదైనా ఇస్తే మాత్రమేనా లేకపోతే మీకు ఇది వచ్చేస్తుంది అని చెప్పడం కూడా ప్రలోభమేనా అంటే ప్రలోభాలు పెట్టడం అన్నదానికి మనము ఆ పదాన్ని తీసుకొని చేసే విశ్లేషణ వేరేరుగా ఉంటుంది కానీ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా దాని యొక్క పదం వేరే ప్రలోభం అంటే ఏమిటి అని అంటే వారికి ఈ ఉదాహరణకు స్పిరిచువల్గా అంటే ఆత్మీయంగా ఆత్మికంగా ఆధ్యాత్మికంగా కలిగేటటువంటి మేలులను ప్రలోభంగా చూపించడానికి కోర్టులు ఒప్పుకోలేదు కానీ ప్రలోభంగా వేటిని వస్తు రూపేణ మరియు ధన రూపేణ సంబంధ రూపేణ అలాగే దాని పని రూపేణా ఇంకేదైనా కల్ లాభము అన్నది చూపించే రూపంగా కనుక చూపించే ప్రలోభాన్ని దాన్ని ప్రలోభంగా కన్సిడర్ చేశారు ఐ అయినా కానీ అంటే కొన్ని కొన్ని హైకోర్ట్స్ చేసినటువంటి రూలింగ్స్ గురించి మాట్లాడుతున్నాను అయినా కానీ ఉదాహరణకు మన 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 భారతదేశంలో ఎస్సీలు ఎక్కువగా క్రైస్తవులు కాకుండా ఉండటానికి ప్రభుత్వమే ప్రలోభ పెట్టింది ఓకే ప్రభుత్వం ప్రలోభం పెట్టింది ఏంటా ప్రలోభము మీరు క్రైస్తవులు అయితే మేము మీకు ఫలానా రాయితీలు ఇవ్వము మేము మీకు ఫలానా అంటే హిందుత్వంలో ఉండటానికి ప్రలోభ పెట్టింది అని నేను అంటున్నాను ఇది నా వ్యక్తిగత స్వేచ్ఛతో చాలా బాధ్యత కలిగినటువంటి ఒక మన కమ్యూనిటీ మొత్తం కూడా టెక్నికల్ గా వాళ్ళని కట్టడి చేసింది టెక్నికల్ గా ప్రలోభ పెట్టింది కట్టడి చేసింది అన్న పదం నేను వాడట్లేదు ప్రలోభ పెట్టి హిందుత్వంలోకి మార్చింది అంటున్నాను మీరు అంటున్న మాట నాకు అర్థమైంది చట్టానికి అంటే ఆ కాన్స్టిట్యూషన్ని ఆ స్టేట్ కి అనుకూలంగా మార్చుకోవడానికి సర్వ హక్కు ఉంది అలాంటి హక్కులు లేదు కాన్స్టిట్యూషనే ఫైనల్ కానీ ప్రభుత్వాలు మాకు ప్రభుత్వాలు మాకు హక్కు ఉన్నాయి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు అంటున్నాను వెసులుబాటు కాన్స్టిట్యూషన్ ఇవ్వలేదు కాన్స్టిట్యూషన్ ఏం చేసింది అని అంటే దీంట్లో మార్పులు తీసుకుని రావటానికి వక్రీకరణకు వసులుబాటు ఎక్కడ లేదు మార్పులకు వసులుబాటు ఉంది వక్రీ ఇది ఏంటి వక్రీకరణ ఏంటి ఒకవైపు ఏమో మీ మతానికి కులానికి సంబంధం లేదు అని చెప్పటం ఇంకోవైపు ఏమో ఫలానా కులం వారు ఫలానా మతంలో వెళితే వాళ్ళకి మేము రాయితీలు ఇవ్వము అనటం ఇది ప్రలోభం కాక ఇంకేంటి ఇంకో ఉదాహరణకు ఒక ఎస్సీ సమాజానికి చెందినటువంటి వ్యక్తి నేను నాకు కులమే వద్దు అని అన్నాడు అనుకోండి అంటే లేదా క్రీస్తుని అంగీకరించాను బీసీసీ అన్న ఇంకొక కులం అంటే చెప్తావు నాకు కులమే వద్దు అంటుంటే నువ్వు బీసీసీ అంటావేంటి అది ఇంకొక వక్రీ అది ఇంకొక ప్రలోభం సో ప్రలోభం కనుక మనం కరెక్ట్గా డిఫైన్ చేసుకుంటే యాస్ పర్ ది లీగల్ డెఫినేషన్స్ కూడా ఇది బేసిక్గా ప్రలోభం కిందికే వస్తుంది అందుకనే క్రిస్టియన్ కమ్యూనిటీ ఏం చేసామంటే మనం ఛాలెంజ్ చేసాం ఈ వర్డిక్ట్ను ఛాలెంజ్ చేసాం ఇప్పటి వరకు కూడా అది సుప్రీంకోర్టులోనే ఉంది అంటే ఐఎమ్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ మైక్రోగా చిన్న చిన్నవి వీళ్ళు నూనెలు అమ్ముతున్నారు కర్చీఫ్లు అమ్ముతున్నారు చేపలు అమ్ముతున్నారు లేకపోతే హోలీ వాటర్ అమ్ముతున్నారు మరి అమ్మ మరియమ్మ విగ్రహాలు పెట్టి అమ్ముతున్నారు మరి అమ్మ విగ్రహాలకు కన్నీళ్ళు పెడుతున్నారు ఇవన్నీ ఇవన్నీ మనం చూపించి క్రైస్తవ సమాజంలో ఉన్న వాళ్ళు ప్రలోభ పెడుతున్నారు అని అంటే ఎంత నిజమో భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ప్రజలను క్రైస్తవులుగా కాకుండా ఉండటం కోసం ప్రలోభ పెడుతున్నారు అనటం అంతే నిజం అంటున్నాను అంతే నిజం ప్రలోభం ఎక్కడ చేసినా ప్రలోభమే తావి తాయిత్తులు కట్టడం ప్రలోభం అయితే ఇక్కడ దాన్ని ఎస్సీ వర్గీకరణలో లోన్లు ఇవ్వడం అంతే ప్రలోభం అంటున్నాను సో బేసిక్గా ప్రలోభం అన్నది ఉంది నేను కాదనట్లేదు అంటే మ్యాక్రో లెవెల్ ఉంది అంటే మైక్రో లెవెల్ కూడా ఉంది అయితే ఇంట్రాస్పెక్షన్ అంటే మనల్ని మనం ఆత్మావలోకనం అంటాం కదా ఆత్మావలోకనం చేసుకుంటే గనక ది యేసుక్రీస్తు యొక్క రాజ్యమును గురించిన ప్రచారం రాజ్యమును గురించినటువంటి ప్రకటన అన్నది తక్కువైపోయి నా దగ్గరికి వస్తే ఇంతవరకు ఫాదర్ బాలాగారు చెప్పినట్లుగా చాలా చక్కగా చెప్పారు మా అంగడికి వస్తే మీ మా సెంటు వాసన వేరేగా ఉంటుంది మా అంగట్లోకి వస్తే మేము కాలుతో చేస్తాము మా అంగట్లోకి వస్తే మేము మెషీన్తో చేస్తాము అనే విధంగా అయితే బయట పదార్థాలు అమ్ముతారో అలాగే క్రీస్తు లేకపోతే ఆయన యొక్క ఆయన యొక్క సమాచారం ఆయన ఆయన గురించిన సమాచారం ఆయనను అందించేటటువంటి పద్ధతిని కూడా కమర్షియలైజ్ చేశారు ఒక వస్తు రూపంగా ఒక లబ్ధి రూపంలో దాన్ని ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో వీళ్ళు డైరెక్ట్గా చిన్న చిన్నవి ఇచ్చారు కానీ వీళ్ళు కనబడకుండా చాలా పెద్దవి చేశారు అని అంటున్నారు మీరు నేను ప్రభుత్వంగా వారి గురించి ఆ మాట అంటున్నాను రైట్ ప్రభుత్వం గురించి అంటే మ్యాక్రో లెవెల్ అంటున్నాను కానీ కనిపించే లెవెల్లో వీళ్ళు తప్పకుండా నేను వాళ్ళు తప్పు కాబట్టి వీళ్ళు తప్పు చేసిన తప్పు కాదని నేను అనట్లేదు వీళ్ళు తప్పు చేస్తున్నారు తప్పే కానీ ముందు ప్రభుత్వం వాళ్ళు అది ఎట్లా తప్పు అవుతుంది ఏది ఇప్పుడు నూనె బొడ్డులు ఇవన్నీ అమ్మడం తప్పు అయితే తప్పు కాదు అంటే లీగల్ గా తప్పు కాదు రైట్ ఓకే అంటే దాన్ని ఏమంటారు ప్ర ప్రభుత్వ పరిధిలో ఎవరైనా సరే మత విశ్వాసం ఉన్నవాళ్ళు తావిత్తు కొనుక్కునే సంపూర్ణ అధికారం వాడుకుంది సాపలు కొనుక్కునే సంపూర్ణ అధికారం వాడుకుంది నూనెలు కొనుక్కునే సంపూర్ణ అధికారం వాడుకుంది నీళ్లు కొనుక్కునే సంపూర్ణ అధికారం వాడుకుంది దాని మీద వేసే లేబుల్ వెయ్యి రూపాయలైనా సరే పెట్టడానికి నేను ఇంట్రెస్టెడ్ అబ్బా తప్పు కాదు అనే విషయం చెప్తున్నారు కాబట్టి అంటే నేను దేని అంటున్నానంటే బైబిల్ పరిధిలో తప్పు ఓకే లీగల్ టర్మినాలజీ వేరు బిబ్లికల్ టర్మినాలజీ వేరు మారల్ గ్రౌండ్ వేరు లీగల్ గ్రౌండ్ వేరు అంటున్నాను మనము ఈ మారల్ గ్రౌండ్ను మనం దేనితో చూస్తున్నాము అని అంటే బైబిల్ అనేటటువంటి దృక్పథంతో చూస్తున్నాం అందుకనే బాల ఫాదర్ బాలగారు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇది తప్పు ఇలా చేయటం ఎందుకు తప్పు అంటే మనము బైబిల్ నమ్మేటటువంటి కమ్యూనిటీ బైబిల్లో ఇటువంటి పోకడలకు పోవద్దు అని చాలా స్పష్టంగా మనకు ఉన్నాయి ఉదాహరణకు గారడీ సీమోని వచ్చి అపోస్తల దగ్గర నాకు కూడా ఈ వరం ఇవ్వు అని అడుగుతాడు దానికి నేను రొక్కం చెల్లిస్తాను డబ్బులు కడతాను అని అంటాడు నువ్వు నువ్వు దూషకుడివి నువ్వు 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 నాశనం అవుతావు అని చెప్పాడు అపోస్తలలో ఆయనకు అలా వార్నింగ్ ఇచ్చారు ఓకే సో బేసిక్గా పరిశుద్ధాత్మ యొక్క పనిని దేవుని యొక్క దేవుడే స్వయంగా ప్ర ప్రమేయం చూపించి చేసే పనులను ధనానికో లేకపోతే మన పాపులారిటీకో లేకపోతే మన డినామినేషన్ పాపులారిటీకో అమ్ముకోకూడదు అమ్ముకుని సమ్ము సొమ్ము చేసుకోకూడదు ఇది బిబ్లికల్ స్టాండర్డ్ ఈ బిబ్లికల్ స్టాండర్డ్లో మనం దీన్ని తప్పంటున్నాం రైట్ ఓకే ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని ఒక ప్రశ్న అడుగుతున్నాను సార్ బైబిల్ ప్రకారంగా దైవ సేవకులు నూనె బుడ్డులు లేకపోతే ఇలాంటివన్నీ అమ్ముకోవడం తప్పు అనే విషయాన్ని దైవజనులు ప్రవీణ్ గారు చెప్తున్నారు అదే పనిని వేరే మతానికి సంబంధించిన వాళ్ళు చేయడం ఎంతవరకు సబబ్ సార్ అంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చెప్పిన దాన్ని నేను ఒక్క స్టెప్ ముందుకు తీసుకెళ్ళి అప్పుడు మీరు తగిన ప్రశ్నకి నేను జవాబు చెప్తాను సార్ రైట్ సార్ ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు రెండు సర్కిల్స్ లాంటివి పెట్టారు ఒకటి ఏంటంటే ఆయన మోరల్ అన్నాడు దాన్నే మనం బిబిలికల్ సర్కిల్ అనుకుందాం రెండోదేమో లీగల్ సర్కిల్ అనుకుందాం బిబ్లికల్ సర్కిల్లో రైట్ అయ్యి లీగల్ సర్కిల్ లో దాన్ని రాంగ్ గా చూపిస్తున్నట్లయితే కనుక ఈ రెంటిలో ఏదో జరుగుతూ ఉంటా సార్ ఏంటి అని అంటే వీళ్ళు చేసిన వాళ్ళు దృక్పథమైన రాంగ్ ఉండాలి లేకపోతే గమనించిన వాళ్ళైనా రాంగ్ ఉండాలి మీకు ఒక బిబ్లికల్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి యేసుక్రీస్తు ప్రభు మనకి మంచి సమరేడు అనేటువంటి ఉపమానం చెప్పారు సార్ ఈ ఉపమానం ఏమని చెప్తుందంటే అవసరతలో ఉన్న వాడిని ఆదుకోవాలి అని ఇది పిపులికల్ మ్యాండేట్ అది ఎందుకు చేయాలి అని అంటే ప్రేమను వ్యక్తం చేయడానికి క్రీస్తు స్వరూపంలో ఉన్నటువంటి మరో వ్యక్తికి నేను ప్రేమను అందించలేకపోతే క్రీస్తు ప్రేమను అనుభవించిన వ్యక్తిని కాను అనే ఉద్దేశంతో సహాయం చేయడం ఇది మాండేట్ ఓకే దీన్ని లీగల్ గా ఎవరు తప్పు పట్టలేదు ఒకవేళ లీగల్ గా తప్పు పట్టారు అంటే ఈ రెంట్లో ఏదో ఒకటి జరుగుతూ ఉండాలి ఒకటి ఏంటి అంటే వీడు వంద రూపాయలు ఒకడికి సహాయం చేసి నేను వంద రూపాయలు సహాయం చేశానని వెయ్యి రూపాయలు అక్కడ నుంచనే తెప్పించుకుంటుంటే ఓకే అప్పటికో ఓకే ఈస్ డూయింగ్ అ రైట్ థింగ్ ఇత్ ఎ రాంగ్ మోటివ్ ఓకే ఇప్పుడు మీకు అర్థమైంది కాదు అర్థమైంది 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 రెండోది ఏంటి అని అంటే బుస్సేపాటు అర్థమైంది దానికి వేరు వేరు భావాల్ని మార్చడానికే చేశారు అని వాళ్ళు ప్రయత్నించే సో ఈ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు వస్తుంది అని అంటే క్లియర్ బట్ ఒకవేళ సర్కిల్ లీగల్ సర్కిల్ కనుక పెట్టుకున్నాం అనుకుంటే ఒక ఒక మంచి సమరైన ప్రపంచంతో ఒక వ్యక్తికి సహాయం చేయడం ఇటు బైబులు తప్పు పట్టదు అటు రాజ్యాంగం తప్పు ఓకే ఓకే సో ఇది నేనంతా ప్రవీణ్ మరణాల గారికి చెప్పిన దాంట్లో ఎక్స్టెన్షన్ లాగా చెప్తున్నాను కాన్ఫ్లిక్ట్ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ యాటిట్యూడ్స్ అండ్ మోటివ్స్ ఓకే 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 సార్ మీరు అడిగిన దాంట్లో ఇప్పుడు క్రైస్తవ్యములో ఫలానా పని చెయ్యొచ్చా అని అంటే అది రైట్ ఆ రాంగ్ గా నాకు కొలబద్దు దాన్ని బైబిల్ అంట సో నేను బైబిల్ పులపథం ఉపయోగించి ఇస్లాం మతంలోను హైందవ మతంలోను బౌద్ధ మతంలోను జైన్ మతంలోను ఉన్న విషయాన్ని తప్పట్టడానికి ప్రయత్నం చేస్తే ఐఎమ్ నాట్ రైట్ ఓకే ఐఎమ్ అది వాళ్ళ మతం వాళ్ళు చెప్పాల్సిన విషయం ఓకే అయితే నేనేమంటానండి రాజ్యాంగ పరిధిలో వాళ్ళ మతం చెప్పినట్లు వాళ్ళు చేస్తున్నారు ఐ టు క్వశ్చన్ ఓకే నేను ఒకవేళ క్వశ్చన్ చేస్తే కనుక దాని యొక్క లాజిక్ చేయొచ్చు ఓకే కట్టుబట్టి ఎలా పోతుంది కొబ్బరికాయ పగలబడితే ఏమవుతుంది ఇలాంటి క్వశ్చన్ కానీ అది చేయడం తప్పు ఇది రాజ్యాంగానికి విరుద్ధం అని నేను అంటారు ఫీల్ ఓకే సో అది విషయం సార్ రైట్ సార్ దేనికైనా కూడా ఆ మతానికి సంబంధించిన వాళ్ళే ప్రశ్నించాలి అలా చేయొద్దు అనే విషయాన్ని ఆ గ్రంథమే వాళ్ళకి చెప్పాలి మోరల్స్ ఏవైనా కూడా అని చెప్పేసి చెప్పారు అయితే నేను ఇక్కడ ఒక మాట మీరు ఇందాక గోల్వాల్కర్ రాసిన పుస్తకం గురించి మీరు పదే పదే చెప్తూ వచ్చారు గోల్వాల్కర్ గారు రాసిన ఆ పుస్తకాన్ని బ్యాన్ చేయడానికి ఏ క్రైస్తవుడు క్రైస్తవ న్యాయవాది ఎందుకు ముందుకు పోలేకపోయారు దాన్ని ఆపలేకపోయారు అని అడుగుతున్నాను అది ఎందుకు అని అంటే ఈ మధ్య కాలంలో గాడ్ మ్యాన్ టైకూన్ అనే ఒక పుస్తకము రామ్ దేవ్ బాబా మీద వస్తే దాన్ని బ్యాన్ చేపించడానికి ఇదే ఆర్టికల్ నైన్టీన్ని నైన్టీన్ పాయింట్ సెక్షన్ వన్ని సెక్షన్ టూని అందులో ఉన్న వాటిని పట్టి ఆయన దాన్ని బ్యాన్ చేయించాడు దాన్ని ఆపారు సో అలాటప్పుడు మనము ఏ సెక్షన్ కింద దాన్ని ఆపగలమో ఆ సెక్షన్ని పట్టుకొని ముందుకు వెళ్తే క్రైస్తవ వ్యతిరేకమైన భాష్యం లేకపోతే ముస్లిం వ్యతిరేకమైన భాష్యం అందులో ఉంటే దాన్ని తొలగించడం కానీ దాన్ని కంప్లీట్గా ఆప్ చేయడం కానీ చేయవచ్చు కదా ఎందుకు చేయలేకపోయారు ఇంతకాలంగా ఇప్పుడు దాని దానికి అగైన్ మీరు తీసుకున్న రెండు ఎగ్జాంపుల్స్లో కూడా చాలా స్పష్టంగా మనకు తెలిసేది ఏంటంటే ఒకటేమో మెజారిటేరియన్గా మెజారిటేరియన్ ప్రజలను రిప్రజెంట్ చేసే వ్యక్తి ఇంకొక వ్యక్తి ఇంకొక వ్యక్తేమో అంటే దాన్ని అపీల్ దా రాసిన వ్యక్తి మాత్రం మెజారిటీరియన్కి సంబంధించిన వ్యక్తి కాదు ఓకే కానీ ఈ గోల్వాల్కర్ గారి పుస్తకానికి మాత్రం టీక్ ఉల్టా దానికి జస్ట్ ఆపోజిట్ మెజారిటీరియన్ వాళ్ళు రాస్తే మిగిలిన వాళ్ళు పిల్లు వేయలేదు పిల్లు ఎందుకు వేయలేదు ఎందుకు దాన్ని అప్రోచ్ అవ్వలేదు అని అంటే ఆ రోజుల్లో ఆయన రాసిన పుస్తకానికి నిజంగానే లీగల్ ఫైట్స్ జరిగాయి జరగలేదని చెప్పడానికి ఏమీ లేదు అది బహిరంగంగానే ఆయన చాలా మనం అప్రోచ్ బహిరంగంగా ఆయన ప్రకటించాడు బహిరంగంగా ఆయన చెప్పాడు ఆ వాటన్నిటిని కూడా ఎవిడెన్సెస్ తో ఆధారంగా చేసుకుని చాలా చాలా చోట్ల వాటిని మాట్లాడారు అలా మాట్లాడినప్పుడు ఆర్ఎస్ఎస్ అనేటటువంటి ఆర్గనైజేషన్ ను బ్యాన్ కూడా చేశారు ఓకే భారతదేశంలో ఓకే కానీ అదే పనిగా ఆ పుస్తకాన్ని బ్యాన్ చేయాలి అని ఎవరైనా లీగల్ లీగల్కి వెళ్ళి చూపించి చేసి అంత అంత ఫోకస్డ్ ఎఫర్ట్ ఎవరు పెట్టలేదు ఓకే ముస్లింలు ఒకవేళ పెట్టింటే పెట్టుండొచ్చు కానీ క్రైస్తవులు మాత్రం అసలు మనకు బైబిల్ చదవడానికే టైం ఉండదు ఓకే మళ్ళీ కొత్త పుస్తకాలు ఏంటి అంటారు అసలు ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నప్పుడు కూడా అసలు ఈయన ఎవరు ఈ పుస్తకం ఏంటి అని ఫస్ట్ మొట్టమొదటిసారిగా విన్నవాళ్ళు కూడా ఉన్నారు మన ఆడియన్సెస్లో అంటే అందులో అతిశయోక్త ఏమీ లేదు ఎందుకంటే అంత సమయం ఎవరికి ఉండదు ఇకపోతే విదేశాల నుంచి డబ్బు కోసం అన్న విషయం అంటే చెప్తున్నానంటే ఆ విదేశాల ఈ సెన్సార్ సెన్సార్ మనకి ఇచ్చిన వెసులుబాటుని మనం క్రైస్తవులంగా ఎందుకు ఉపయోగించుకోలేదు ఎందుకంటే ఆదివాసీలు డాన్స్ చేయకూడదు అనే ఒకటి అటు నార్త్ ఇండియాలో పుస్తకం వచ్చింది పాత పుస్తకం అది ఆ పుస్తకాన్ని కూడా బ్యాన్ చేశారు ఆ బ్యాన్ చేయడానికి కారణం ఏంటి అందులో ఉన్న కొన్ని విషయాలు అక్కడున్న అగ్ర కులాలని గాయపరిచేవిగా ఉన్నాయి వీళ్ళు వాళ్ళని అణగదొక్కుతున్న డిస్క్రిమినేషన్కి సంబంధించిన విషయాలు అందులో రాయబట్టి వాళ్ళు దాన్ని ఆపడానికి ప్రయత్నం చేశారు ఎంతో కాలంగా ఎప్పుడో రాసిన పుస్తకాన్ని కూడా వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేశారు ఈ పుస్తకాన్ని మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే క్రైస్తవ సమాజం చాలా పుస్తకాలు నాపు చేయించింది ఓకే ఉదాహరణకు ఆమ్టే గారు రాసినటువంటి పుస్తకాన్ని మన బాంబేలో హైకోర్టులో వేశారు దాన్ని రిపీల్ చేశారు అలాగే మన గోఖలే గారు రాసినటువంటి పుస్తకాలను కూడా ఛాలెంజ్ చేశారు ఓకే కొన్ని 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 పుస్తకాలను మన వాళ్ళు ఛాలెంజ్ చేశారు ఛాలెంజ్ చేసి ఛాలెంజ్ చేసి సత్యశీలరావు గారు అని వైశాఖ విశాఖపట్నంలో ఒక ఆయన ఉంటారు ఆయన ఒకవేళ చూస్తుంటే ఆయన కాల్ చేసి కూడా చెప్పొచ్చు రావు గారు కూడా ఒక పర్టికులర్గా ఒక విషయం గురించి పోరాడారు పోరాడి ఒక పుస్తకం పుస్తకాన్ని ఆపించారు సో మహారాష్ట్ర ప్రభుత్వం దానికి స్పందించి ఆపింది కూడా ఓకే సో మన వాళ్ళు చెయ్యలేదు అని చెప్పడానికి లేదు చేశారు కాకపోతే ఈ పర్టికులర్ గోవల్ వాల్కర్ గారి యొక్క పుస్తకం గురించి అయితే బహుశా అంత ఇంట్రెస్ట్ తీసుకొని చేసినట్లుగా లేదు అయితే నేను ఇప్పుడు అంత దూరం ఎందుకు రీసెంట్గా జరిగే పరిణామాలు చూద్దాం నిన్న నిన్న జరిగినటువంటి నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లాంటి ఛానల్స్ ఛానల్స్ అలాగే ఒక ఒక పది సంవత్సరాల క్రితం ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేటటువంటి పత్రిక నడిచే సమయంలో వాళ్ళు పత్రిక కొనుక్కుని వాళ్ళే చదువుకుంటున్నట్టున్నారు ఈ రోజుల్లో వాళ్ళకి అంత లేదు కానీ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు ఏ మార్చే మతం అని వరుసగా నాలుగు రోజులు క్రైస్తవ వ్యతిరేకంగా వాళ్ళు రాస్తూ తథ్యాలు లేని అంటే ప్రూఫ్స్ లేనటువంటి వాటిని ప్రజెంట్ చేశారు దానికి మన వాళ్ళు మ్యాక్సిమం ఏం చేయగలుగుతారంటే రోడ్డు మీదకి వచ్చి ఒక బ్యానర్ పట్టుకొని ఆంధ్రజ్యోతిని ఖండిస్తున్నామని చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు కానీ వాటి వల్ల పని జరగదు ఓకే వాటి వల్ల పని జరగదు ఆంధ్రజ్యోతి లాంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లాంటి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేటటువంటి టీవీని చూసినటువంటి వ్యక్తిగా లేకపోతే ఆ వీడియోను యూట్యూబ్లో చూసినటువంటి వ్యక్తిగా వ్యక్తిగతంగా నేను తీసుకునే బాధ్యతాయుతమైన కామెంట్ ఇది ఏంటంటే ఇలాంటి వాళ్ళు చేసేటటువంటివి దేశ విభజనకు కారణమవుతాయి ఇలాంటి టెలివిజన్స్ను బ్యాన్ చేయండి ఇలాంటి టెలివిజన్స్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ మినిస్టరు వీళ్లకు ప్రత్యేకంగా ఏమైనా వేరే హక్కులు ఏమైనా ఇచ్చాడా బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ప్రత్యేకంగా వీళ్ళకి ఏమైనా చుట్టం అవుతాడా నాకు తెలియదు అంటే ఒకవేళ ఎవరైనా తెలిస్తే కూడా చెప్పాలి అంటే ఈ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా చట్టాన్ని డిఫరెంట్ యాంగిల్లో అర్థం చేసుకోవాలి బయట ఈ డిస్క్లైమర్ అని ఒకటి వేయడం కానీ ఇది ప్రకటన అని కానీ లేకపోతే ఎడిటోరియల్ అని కానీ అట్లాంటివి ఏవైనా వస్తే ఛానల్కి ఎలాంటి సంబంధం లేదు దాన్ని ఆ స్క్రిప్ట్ని రాసిన వ్యక్తికే సంపూర్ణ హక్కు ఆయనకు ఉంటుంది ఆయన వ్యక్తిగత భావాన్ని అక్కడ పెట్టినట్టుగా ఉంటుంది అంతే తప్ప ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు సో ఇప్పుడు ఎవరైతే ఎడిటర్ ఉన్నాడో ఎడిటర్ తీసుకున్న బాధ్యతగా తీసుకొని ఆయన ఏదైతే వేసాడో ఆ ఎడిటర్కి సంపూర్ణ హక్కుతో ఆయన వేసింది తప్ప క్రైస్తవ సమాజానికి ఇచ్చే పిలుపు ఏంటంటే మీరు పది సంవత్సరాల క్రితం ఆంధ్రజ్యోతిని చూశారు ఇప్పుడున్న ఏబి ఆంధ్రజ్యోతిని చూస్తున్నారు ఏ మార్పు లేదు వాళ్ళ వాళ్ళకు మదర్ తెలిసా తిట్టడంలో వాళ్ళు ముందు ముందుండి ఆర్టికల్స్ వేస్తారు క్రైస్తవ సమాజం ఏ మార్చే ఓకే ఇప్పుడు జరిగే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నట్లుగా ఆడోడో అంటే గనక మొత్తం క్రైస్తవం అంతా ఇంతే అని చెప్పి చూపించేటటువంటి అంటే మోకాలకు బోడుగుండుకు ముడేయటం బేసిక్గా ఎందుకు ఒక పార్టీకి ఒక వాళ్ళ వాళ్ళు కొమ్ము కాసేటటువంటి నాయకుడిని కాపాడుకోవటం కోసం మధ్యలో ఒక పాస్టర్ని బయటికి తీసుకురావాలి ఇదే అయితే ఈ పాస్టర్ని బయటకు తీసుకురావడానికి ఇప్పుడు జరిగిన గుళ్ళుకి గోపురాలకి సంబంధం లేదు ఎందుకు లేదు అంటే ఇదేమో వన్ ఇయర్ బ్యాక్ ఎప్పుడో చేసిన అది మీకు తెలుసు నాకు తెలుసు తెలుసు కానీ వాళ్ళు వాళ్ళు చూపించిన ప్రోగ్రామ్ చూసే ఆడియన్స్ తెలియదు కదా తెలియదు వాళ్ళు చూపించిన ప్రోగ్రామ్ చూసి ఆడియన్స్ ఏమనుకుంటారు ఈడు చేయడం బట్టి అది అయింది అనుకుంటారు కదా రైట్ పల్లెటూర్లలో వాళ్ళకు మీరు మీరు చేసినంత విశ్లేషణ ఎలా చేస్తారు పల్లెటూర్లలో మహా అయితే ఒక నాలుగైదు మంది ఏసీ కాలనీలో ఒక పది మంది క్రిస్టియన్స్ ఉంటారు నేను డైరెక్ట్ గా చెప్తున్నాను ఏమి ఏసీ కాలనీలోనే ఉంటారు మా వాళ్ళు మరి ఎంగే ఉంటారు అక్కడే ఉంటారు అక్కడికి వెళ్ళి వీళ్ళ వాళ్ళ మీద పడి ఊచకొత్త కొత్త కోయలేదా మనకు తెలియదా దాఖలాలు లేవా ఎన్ని చర్చిలు పాల్గొట్టారు ఎంతమందిని వీళ్ళు ఇళ్లలో నుంచి బయటికి ఇచ్చారు ఇలాంటి ఇన్స్టిగేటింగ్ ప్రోగ్రామ్స్ చూపించడం వల్ల అంటే భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రోగ్రామ్స్ చేయటం వల్ల ఇంకా ఇలా ఇదే ఇదేగా జరగ అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు భారత్ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి మారణ హోమం సృష్టించాలి అన్నది ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి లేకపోతే ఇలాంటి ఇలాంటి ఛానళ్లకు ఉన్నటువంటి అజెండా అనేది మనం తెలుసుకోవాలి కదా ఓకే అంటే వీళ్ళకు అంటే నిజంగా ఇలాంటి ఛానల్ని కట్టడి చేయాలి అనే ఉద్దేశంగా నిజంగా ఉంటే ఇందిరాగాంధీని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇందిరాగాంధీ ఏదైనా ఆర్టికల్ ప్రభుత్వానికి లేకపోతే ప్రజలకు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఏదైనా రాసేది ఉంటే రాయడానికి వీల్లేదు ఏదైనా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే మీరు ముద్రించాలి అని అప్పట్లో కట్టడి చేసినట్టుగా ఇప్పుడు కట్టడి చేయలేరా చేయగలరు కానీ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఎలక్ట్రానిక్ మీడియా ఒక పేపరు అవి ఉంటాయి కాబట్టి ఎవరు ఏం చేయలేని పరిస్థితి అందరూ ఏమంటారు పార్టీల ప పరంగా ఛానల్ను పేపర్ను నడిపించుకుంటున్నారు కాబట్టి ఒకరు ఇంకొకరిని వ్యతిరేకించే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు మనము చట్టాలను వీటన్నిటిని కూడా మాట్లాడుకొని కూడా వేస్టే అనిపిస్తూ ఉంది ఒక్కోసారి కరెక్టే వేస్టే కాకపోతే అది ఏ మాట కూడా వేస్ట్ కాదండి ఓకే ఏ మాట కూడా వేస్ట్ కాదు అది అయితే నాకు రిస్క్ అవుతుంది లేకపోతే అవుతా లేకపోతే అది నాకు ఫర్ అవుతుంది అంటే ఉపయోగపడుతుంది రైట్ నేను రిస్క్ తీసుకుని ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే ఏ మాట్లాడే గొంతుగా లేకపోతే ఏ మాట్లాడే గొంతుక లేకపోతే భారతదేశం భారతదేశంగా ఉండదు ఓకే అది ఇంకొకటేదో అవుతుంది నేను మొన్న పోయినసారి జరిగిన ప్రోగ్రామ్ తర్వాత ఇంటికి వెళ్తే మా అమ్మ నన్ను తిడుతుంది అరే అందరూ కాముగా ఉన్నారు నువ్వు ఎందుకు రా అంత గట్టిగా మాట్లాడుతున్నావు అంటుంది కానీ నేను మాట్లాడేదానికి గల కారణం ఏంటంటే భారత్ క్రైస్తవ సమాజం పట్ల నాకున్న కమిట్మెంట్ అంతే కదా క్రైస్తవ సమాజం కోసం నేను మాట్లాడుతున్నాను క్రైస్తవ సమాజం కోసం గొంతు ఎక్కడుంది మమ్మల్ని మీరు నువ్వు నులిమేస్తున్నారు కదా ఒక చిన్న గొంతుకు మా గొంతుగా ఆ గొంతుకులో మాట్లాడుతాను ఎందుకు మాట్లాడడం రైట్ సార్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పండి సార్ ఒక క్రైస్తవ వ్యక్తిగా ఒక సువార్థికుడిగా ఎవరైనా రక్షించబడిన తర్వాత వారు ఏదైనా వేరే మతంలో ఉన్నప్పుడు వారు చేసిన భక్తికి సంబంధించిన విగ్రహాలు లేకపోతే దాని తాలూకా ఏవైనా ఉంటే వాటిని దైవసేవకుడు తీసేయమని ఎలా చెప్పాలి లేకపోతే తేమని చెప్పాలా వద్దా తీసే క్రమంలో ఇతను ఏదైతే ప్రవీణ్ చక్రవర్తి అనే వ్యక్తి ఉన్నాడో అతను నేనే దీన్ని తీసేసాను నేను నా కాల్తో తన్నేసాను అనే మాట వాళ్ళు పట్టుకొని చాలా గొడవ చేస్తూ ఉన్నారు అంటే ఇలాంటి భాష వాడొచ్చా ఇలాంటి పదాలు లేకపోతే ఇలాంటి కార్యం చేయొచ్చా చేయకూడదా సార్ అంటే నేను ఆన్సర్ ఇస్తూ ఉంటాను సార్ బిబిలికల్గా ఆన్సర్ ఇవ్వాలి అని అంటే కనుక ఒకవేళ కంటికి కనబడేది నా యొక్క క్రీస్తు దగ్గరికి రావడానికి అడ్డైతే గాన దాన్ని ఇలా తొలగించండి అని చెప్పొచ్చు అయితే కంటికి కనబడందైతే హృదయానికి అయితే ఆ వ్యక్తి యొక్క సహకారం లేకుండా ఆ వ్యక్తి యొక్క అంగీకారం లేకుండా ఆ అడ్డు తొలగించడం అనేది సాధ్యమవుతుందా అవదు బైబిల్ ప్రకారం ఆలోచిస్తే ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరికి రావటానికి బయటికి కనబడేటువంటి వస్తువులు అడ్డు కావు ప్రాథమికమైన అడ్డులు ఉన్నాయి లోన ఆ అడ్డులు ప్రార్థన ద్వారా దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం ద్వారా దేవునికి ప్రతిష్ఠించుకోవటం ద్వారా జరగాల్సిందే కానీ బయట బలవంతంగా ఎవరు ఏం చేయలేరు ఓకే కాబట్టి ఒకటేంటే ఒక క్రైస్తవుడిగా నేను చెప్పేది ఎలా ఉంటుందంటే సార్ ఒకప్పుడు నేను తాగుబోతుంది నేను ఒక డ్రగ్ అడిక్ట్ని ఓకే అయితే కొన్ని కొన్ని విషయాలు నాకు ఎవరు చెప్పక్కర్లేదు అది తాగుడు మానేయాలి అనేది అయితే ఏ విధంగా మానాలి అన్నప్పుడు నా మిత్రులు నేను అడిగాను సహాయం కోరుకున్నాను ఏ విధంగా బయటికి రావాలని వాళ్ళు నాకు సహాయం చేశారు కొన్ని కొన్ని వాళ్ళు చెప్పకపోతే నాకు అర్థమయ్యేది కాదు ఓకే అంటే నేను చాలా ఓపెన్ గా చెప్తున్నాను ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటాం అప్పుడు నాకు మంచిది మంచిదేమో అనుకున్నాను అయితే ఒకళ్ళు నాకు చెప్పాల్సి వచ్చింది అరే నువ్వు దేవుని పెట్టిగా అంటే ఉంటాను వీలు లేదని సో నేను దేవునికి దగ్గర అవడానికి కొన్ని నాకు తెలిసిపోతే దేవునికి దగ్గర అయినప్పుడు కొన్ని ఇతరులు నాకు చెప్పాలి సో అది మ్యూచువల్ కోఆపరేషన్తో జరగాల్సింది కానీ బలవంతంగా జరిగేది కాదు ఓకే బైబిల్లో ఎక్కడ కూడా బలవంతంగా బతలు కొట్టడాలు బలవంతంగా తీసేయడాలు జరిగింది లేదు ఓకే అది వాళ్ళంతట వాళ్ళు చేసుకోవాల్సింది ఇందాక ప్రవీణ్ పగడాక పగడాల గారు చెప్తున్నప్పుడు పౌరు భక్తుడు ఫిలిప్ అనేటువంటి ఊరు వెళ్ళినప్పుడు కానీ అలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ కారడీ వాళ్ళు వాళ్ళు ఉపయోగించేటువంటి పుస్తకాలను తీసుకొచ్చి తగలబెట్టేశారు అన్నారు వర్ నాట్ ఫోర్స్డ్ వాళ్ళు ఫోర్స్ చేయలేదు వాళ్ళంతట వాళ్ళు చేశారు ఒకవేళ ఆది మనము హండ్రెడ్ ఫస్ట్ హండ్రెడ్ ఇయర్స్ లో చూసినట్లయితే ప్లీని అనేటువంటి ఆయన గవర్నర్ గా ఉంటున్నాడు ఓకే ఆయన ట్రేజన్ అనేటువంటి చక్రవర్తికి ఉత్తరము రాష్ట్రం ఏ ఉంటాడంటే మన దేవాలయాలకు వచ్చేటువంటి రాబడి తగ్గిపోయింది ఎందుకంటే ఇక్కడ క్రైస్తవత్వం వ్యాప్తి చెందుతుందని అన్నారు ఓకే సో ఇది చారిత్రకంగా చూసినా బైబిల్ పరంగా చూసినా ద ఫోర్స్ వాజ్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్ బయట నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కాదు అది లోన్ నుంచి కలగాల్సినటువంటి ఆ మార్పు ఓకే లోన నుంచి ఎవరైతే నేను దేవాలయాలు పడగొట్టేశాను లేకపోతే పోలగొట్టేశాను అని అంటే బైబుల్ పరంగా ఆయన చేసింది రైట్ కాదు దాని వలన వచ్చే పవిత్రత ఏమీ లేదు ఓకే రైట్ అంటే ఈ సమయంలో అంటే ఇప్పుడు గుళ్ళు గోపురాలు ఏవైతే కొంతమంది కావాలని కూల్చివేస్తూ లేకపోతే తగలబెడుతూ చేస్తున్న ఈ పనులకు ఇది ఎప్పుడో చేసిన వీడియో అయినా కూడా వాళ్ళ స్పాన్సర్స్కి ఈ విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను ఈ నేను ఇన్ని ఊర్లను క్రైస్తు ఊర్లుగా మార్చాను అని చెప్పడం ఎంతవరకు నిజం ఈ రకంగా ఆయన చేస్తుంటాడా ఊరికనే అబద్దాలు ఆడి డబ్బులు సంపాదించడానికి చేస్తున్న పని ఇలా చేయొచ్చా చేయకూడదా అనే ప్రశ్న కూడా మిమ్మల్ని అడుగుతున్నాను సార్ బైబిల్ ప్రకారం అయితే కనుక అలా చేయటానికి వీల్లే సార్ ఒకవేళ ఆయన చేసినట్లయితే ఆయన బైబిల్ బోధన బట్టి చేసింది కాదు ఆయన అయితే స్వలాభం కోసం చేసి ఉండాలి లేకపోతే ఎవరైనా ఆయన్ని ఒక ఒక పాన్ గా ఉపయోగించుకొని ఉంటుండాలి అంటే నేను పర్స్పెక్టివ్ గా చెప్తున్నాను ఐ డిడ్ నాట్ ఎనలైజ్ దట్ మ్యాన్ నేను ఆ వ్యక్తిని ఎనలైజ్ చేయట్లేదు బట్ యాజ్ ఎ మ్యాన్ ఫ్రమ్ ఫ్రమ్లికల్ పర్స్పెక్టివ్ సార్ బైబుల్లో ఎక్కడ ఎలా చెప్పలేదు నోవేర్ గా మీరు గుళ్ళని పాల్గొట్టేసేయండి అది క్రైస్తవ పట్టణం అయిపోతుంది క్రైస్తవ గ్రామం అయిపోతుంది అని ఏసలేదు నోవేర్ హీ సెట్ దాట్ సో కాబట్టి హీ డి నాట్ డూ వాట్ ఎవర్ హీ డి హీ డి నాట్ డూ బేస్డ్ ఆన్ ద బైబుల్ ైబుల్ ని ఆధారం చేసుకొని చేసిన పని కాదు ఒకవేళ తానే చేసినట్లయితే మైట్ డన్ ఇట్ ఆన్ ఓన్ ఒకవేళ గనక తాను పిచ్చి బట్టి చేశాడా పిచ్చిపట్టి చేశాడా లేకపోతే వ్యక్తిగతమైన కక్షను బట్టి చేశాడా థర్డ్ పాసిబిలిటీ ఎవరైనా డబ్బులు ఇచ్చి చేపించారా దీస్ ఆర్ ద పాసిబిలిటీస్ అయితే పిచ్చిబట్టి ఉండాలి లేకపోతే వ్యక్తిగతమైన ఉండాలి ఓకే ఓకే రైట్ ఫాదర్ బాలా గారు కూడా అందుబాటులోకి వచ్చారు ఫాదర్ బాలా గారు ఇప్పటి వరకు జరుగుతున్న చర్చంతా మీరు వింటా ఉన్నారు సో ఈ చర్చలో చట్ట ఉల్లంఘన అంటే ఇప్పుడు విగ్రహాలను అంటే ఆయన క్రైస్తవ మతం స్వీకరించారు ఎవరో ఒకరు క్రైస్తవ మతం స్వీకరించారు అంతకుముందు వారు చేస్తున్న భక్తికి సంబంధించిన విగ్రహాలు లేకపోతే దాని పూజ చేస్తున్న వస్తువులు ఏవైనా ఉంటే వాటిని వాళ్ళే తొలగించుకుంటే బాగుంటుంది కదా పాస్టర్ గారే ముందుండి నేనే తొలగించాను నేనే కాల్తో తన్నేశాను అనే మాట చట్ట ఉల్లంఘనే అవుతుంది కదా అలాంటప్పుడు క్రైస్తవం అంతా కూడా దానికి బాధ్యత వహించాలా ఈ వ్యక్తి మాత్రమే బాధ్యత తీసుకోవాలా అది తప్పనిసరిగా చట్ట ఉల్లంఘన ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి అలాంటి వారి మీద చట్టపరమైన కూడా క్రైస్తవ లోకానికి ఆపాదించే ఓకే క్రైస్తవ లోకమే తలదించుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి ఎందువల్లంటే ఆయన చేసినటువంటి యాక్టివిటీ ఏదైతే ఉందో గుళ్ళు గోపురాలని ధ్వంసం చేయడం కానివ్వండి లేకపోతే వాటిని విధ్వంసం చేయడం కానివ్వండి ఇది చట్టరీత్య నేరం ఇది ఆయన చేసిన దానికి తప్పనిసరిగా ఆయనే కాదు ఆయనతో పాటు క్రైస్తవ సమాజం అంతా కూడా తలదించుకోవాల్సి అటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఒకరు చేసినా ఇద్దరు చేసినా అది అందరికి కూడా ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా కూడా భయం ఉండొచ్చు రైట్ మీరు న్యాయవా న్యాయాన్ని చదివారు అలాగే దైవిక గ్రంథాన్ని కూడా చదివారు పాస్టర్గా మీరు చాలా కాలంగా పనిచేస్తూ ఉన్నారు ఒక డిస్టిక్ అంతటి కూడా మీరు అంటే ఆ బిషప్ కంట్రోల్లో ఉన్న ఆ స్కూల్స్ అన్నిటి కూడా ఛాన్సలర్గా కూడా ఉన్నారు సో ఇలాంటి అంటే పెద్ద బాధ్యతలో మీరున్నారు మీరు ఎప్పుడైనా ఎవరైనా క్రైస్తవ మతం స్వీకరించి మీరు చెప్పిన వాక్యం ద్వారా వారు మారినట్లయితే వారిని ఈ రకంగానే మీరు చేస్తారా లేకపోతే వాళ్ళ వాళ్ళకు అప్పగించేస్తారా మీరు ఏదో చూసుకోండి అని అంటారా ఎలా ఉంటుంది మీ ట్రీట్మెంట్ ఇది ఎవరు చేసినా తప్పు తప్పేనండి ఓకే ఇప్పుడు ఆయన ఆయన కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు నీ దేవుడైన నీవు నమ్మి విశ్వసించి పది మందికి పరిచయం చేసి ప్రకటించుకోవాల్సినటువంటి చక్కటి అవకాశం రాజ్యాంగం ఇచ్చినప్పుడు ఇతరులు కించపరచాల్సిన అవకాశం నీకెందుకు అవసరం నీకు లేదు ఇటువంటి వాళ్ళని చాలా ఎక్కువగా మనం పరిశీలించాలి ఎందుకంటే ఇటువంటి వారి వల్లనే సమాజంలో మత విద్వేషాలన్నీ రగులుతున్నాయి ఆ ఒక్క ఇండివిజువల్ ఇట్ ఈస్ ట్రూ పాయిజన్ ఈ బిగ్ థింగ్ బట్ జస్ట్ పాయిన్ కెన్ స్పాయిల్ దోల్ సో ఆ విధంగా మనం కన్సిడర్ చేయాలి ఎందుకంటే ఈ విధంగా చట్టపరంగా వాడు చేసింది అది చట్ట పరిధిలో ఉన్నటువంటిది కాదు చట్టానికి అతీతంగా చేసాడు ఆయన కాబట్టి దాన్ని మనం ఎవరు కూడా దాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు దాన్ని ఖండించాలి అందరూ కూడా ఖండించాలి అటువంటి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది మనందరికి ఉంది నేను కావచ్చు మీరు కావచ్చు అందరికి కూడా ఇటువంటి వాటిని మనం ఎప్పుడు కూడా టాలరేట్ చేయకూడదు అలాగే పది మందికి కూడా సమాజానికి కూడా ఒక లెసన్ అనేది మనం కూడా నేర్పించాలి కొంతమంది ఏం అంటే మతాన్ని చట్టాలని వాళ్ళు ఇష్టారాజ్యంగా చేతుల్లో తీసుకుంటున్నారు ఆ విధంగా చేయడం వలన దాని వల్ల ఏం లేదు ఉపయోగం లేదు ఇంకా ఎక్కువ అలజడులు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే పరిస్థితిలో ఉంటాయి తప్ప ప్రజల మధ్య శాంతి నెలకొల్పోయే ప్రసక్తి లేదు బేసికల్ గా క్రిస్టియన్స్ అంటే మనం ఎనీ క్రిస్టియన్ సపోజ్ టు లవ్ అండ్ ప్రాక్టీస్ ఎంజాయ్ అండ్ ప్రమోట్ పీస్ ఇన్ ద సొసైటీ అది లేకుండా ఏ ఎటువంటి కార్యక్రమాలు చేసినా కూడా దానికి విరుద్ధంగా చేసినప్పుడు వాటిని ఖండించాల్సిన అవసరం ఉంది అది చట్టపరిధి చట్టానికి వ్యతిరేకంగా ఉంటే తప్పనిసరిగా చట్టపరిధిలో చట్ట చట్టపరంగా వారి మీద చర్యలు కూడా కూడా తీసుకోవాల్సిన అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ అండి చట్టపరంగా ఇప్పుడు ప్రవీణ్ చక్రవర్తి గారి పైన ఏవైతే సెక్షన్స్ పెట్టారో ఆ సెక్షన్స్ అన్ని కూడా ఈరోజు జరిగిన వాటికి రిలేటెడ్గా వాళ్ళు కేసు బుక్ చేశారు బట్ ఫైనల్గా ఆ కేసెస్కి ఆయన ఇంతకుముందు కూడా చేసిన కేసెస్ యాడ్ అయ్యాయి కాబట్టి చేసిన తప్పులకు యాక్చువల్గా చెప్పాలంటే ప్రజలందరూ వీక్షిస్తూ ఉన్నారు ఆయన పాస్టర్ కాదండి ఆయన రెవరెండ్ కాదు ఆయన కేవలం ఒక ఎన్జిఓ ఉంది ఆయనకి క్రిస్టియన్ ఎన్జిఓ స్కూల్స్ కానీ ఆర్ఫనైజెస్ కానీ అట్లా రన్ చేసుకునేదాని కొరకు మరి ఎందుకని అవతల వ్యక్తులతో అలా మాట్లాడాడో ఏమైందో మనకు తెలియదు కాబట్టి ఇది లోపల ఏం జరిగింది అనే విషయం ఇంకా తెలుసుకోవాలి ఈతనే ఎవరికైనా అమ్ముడు పోయి ఈ రకమైన ఆ విషయాలు చెప్పాడా లేకపోతే వేరే దేశం నుంచి సొమ్ము రాబట్టడానికి ఇలా మాట్లాడా అనే విషయాలు మనకింకా తెలియదు వాటి గురించి ఇంకా వాళ్ళు చట్టం వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి ఇది నిజం నిలకడగా తెలుస్తుంది వేచి చూద్దాం అయితే క్రైస్తవ పద్ధతి క్రైస్తవ పద్ధతి ఎవరైనా అన్యులుగా అంటే మనం పోయి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా అన్యులు అంటే ఏసుక్రీస్తుకు సంబంధం అంటే ఏసుక్రీస్తు క్రైస్తవులకు సంబంధించిన వాళ్ళు కాకుండా పరమతానికి సంబంధించిన వాళ్ళు అయినప్పుడు వాళ్ళు చేస్తున్న భక్తికి విరుద్ధంగా మనం చెప్పే మాటలు లేకపోతే మనం చెప్పిన విధానం నచ్చి క్రైస్తవంలోకి వస్తే వాళ్లకు ఇలా చేయాలి ఇలా ఉండాలి అని అప్పటికప్పుడే నియమాలు పెట్టి ఈ నియమాలను మీరు పాటించాలి మీరు ఇంతవరకు చేస్తుంది తప్పు వాటిని పడేయాలి వాటిని విరగొట్టాలి వాటిని కాల్చివేయాలి అనే భాష్యం ఎవరైనా ఎక్కడైనా చెప్పవచ్చా చెప్పకూడదా మీరు ఎలా చేస్తారు చెప్పండి అంటే ఇప్పుడు క్రైస్తవుల్లో తప్పులు చేయనివారు భాషను చెప్ చెప్పని వారు తప్పుడు అవగాహన లేనివారు అంటే తప్పుడు అవగాహన వాళ్ళు ఎవరు లేరు అన్నట్లుగా నేను చెప్పను ఓకే క్రైస్తవంలో కూడా తప్పుడ ఉంది అందరి మాదిరే ఇక్కడ కూడా బలహీనతలు ఉన్న వాళ్ళు ఉన్నారు మనుషులు అంటేనే బలహీనతలు ఉన్నవాళ్ళు అని చెప్పేది క్రైస్తవ సమాజం సో క్రైస్తవ సమాజంలో ఈరోజు ఒక ఒకరు కాల్స్ వస్తున్నాయి కాల్స్ కూడా మధ్యలో టైం తీసుకుంటాం కాల్స్ కూడా తీసుకుంటాం సో ఈరోజు క్రైస్తవ సమాజంలో ఒకరి ఒకరి తప్పుడు మాట మాట్లాడినంత మాత్రాన మొత్తం క్రైస్తవ సమాజం డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఓకే ఎందుకు అని అంటే క్రైస్తవ సమాజంలో ఇన్ని వందల సంవత్సరాలలో ఒకరిని పట్టుకోగలిగారు ఓకే అది కూడా పట్టుకున్నప్పుడు దేనికి ఇది ఒక నేపథ్యం కనిపిస్తూ ఉంది ఏంటి ఆ నేపథ్యం అని అంటే రాష్ట్రంలో కొన్ని కొన్ని చోట్ల పలు చోట్ల దేవాలయాలు పడగొట్టబడటం విగ్రహాలు పడగొట్టబడటం రథాలు కాల్చబడటం జరుగుతున్నాయి ఆ నేపథ్యంలో వెంటనే ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి పోలీస్ శాఖ వాళ్ళు ఒక పదిహేను మందిని దాకా అరెస్ట్ చేశారు అని వార్తలు రాబోతున్నాయి రాబోయే వార్తకు కౌంటర్ వార్త క్రియేట్ చేయాలి ఆ కౌంటర్ వార్త క్రియేట్ చేసే పనిలో కొందరు ఎవరైతే ఈ పార్టీలకు చెందిన వాళ్ళు అరెస్ట్ కాబోతున్నారో వాళ్ళు చేసిన కుట్రగా వాళ్ళు బయటకు తీసుకొచ్చినటువంటి కుట్రగా ఎందుకు దీన్ని అర్థం చేసుకోకూడదు ఒకవేళ ఒకవేళ ఉంటే ఉంటే ఎందుకు అర్థం చేసుకోకూడదు మీరు అంటే ఇంకా ముందు ముందే చెప్తాను ఏంటంటే ఈ మధ్య కాలంలో ఒక పార్టీ నుంచి క్రైస్తవులు కంప్లీట్గా బయటకి రావడం జరిగింది కరెక్ట్ సో ఆ పార్టీకి సంబంధించిన ఒక ఛానల్ ఆ విషయాన్ని బయటకు రాకుండా అదే సమాజానికి తెలి సంబంధించిన ఎప్పటితో వీడియో తీసుకొచ్చి ఇప్పుడు జరుగుతున్న విషయానికి అంటగట్టి ఆ న్యూస్ ని గా అంటే బేసిక్ మీరు ఆ పాస్టర్స్ బేటికి రావడానికి కారణం ఏంటి విగ్రహాలు విగ్రహాలు పడగొట్టారు అని చెప్పేసి జరుగుతున్నాయి మార్త మార్చారు క్రైస్తవ సమాజం ఇలాంటిది అని ఫలానా ఒక వ్యక్తి మాట్లాడిన మాటలకే కదా అదంతా చైన్ రియాక్షనే కదా ఇదంత అందుకనే మాట్లాడిన దానికి అర్థం ఉంది ఆ వ్యక్తి చెప్పిన దాంట్లో నిజం ఉంది అదే నిజం అని చెప్పడానికి ప్రయత్నం చేసి చేసే ప్రయత్నం చాలా సింపుల్ గా తెలిసిపోతుంది సో నేనేమంటున్నాను అని అంటే ఇదే చొరవ ఇదే చొరవ రెండు వేల పదిహేడు రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకు లేదు రెండు వేల పదహారులో ఒక అంటే ఫేస్బుక్ లో కనీసం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు డిసెంబర్ లో మేము ఈ సంవత్సరం ఇన్ని చర్చలను పడగొట్టాం అని పోస్టులు పెట్టలేదా అది చూపించలేదా ఇక్కడ రెండు వేల పద్దెనిమిది ఎండింగ్ లో పెట్టలేదా రెండు వేల పంతొమ్మిది ఎండింగ్ లో పెట్టలేదా మరి ఈ చొరవ అంటే ప్రవీణ్ ఏమన్నారు సాగర్ చక్రవర్తి ప్రవీణ్ చక్రవర్తిని అరెస్ట్ చేయండి తప్పు లేదు ఇంతవరకు బాల ఫాదర్ బాలగారు చెప్పినట్లు అలాగే ఎడ్వర్డ్ గారు చెప్పినట్లుగా తప్పు తప్పు చేసిన వాడు ఎవరైనా తప్పే తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేయండి ఎగ్జాజిరేటెడ్ మాటలు మాట్లాడే వాళ్ళను ఆ మాటలకు నిజంగా వీళ్ళ కారణంగా ఏదైనా జరిగిందా అన్నది ప్రూవ్ అయితే చట్టం ఏ విధంగా అయితే శిక్షించాలో అలా శిక్షిస్తుంది మనం దాంట్లో ఏ క్రైస్తవుడు కూడా దాన్ని ఆప ఆపడు అడ్డపడడు ఏం చేయడు కానీ ఏంటి మా బాధ ఏంటి అని అంటే ఏంటి నేను చెప్పదలుచుకుంది ఏంటి నాకు నా మనసులో ఉన్న బాధ ఏంటి అని అంటే క్రైస్తవుడికి మాత్రమే ఈ ఈ లా ఉందా లేకపోతే మిగిలిన కూడా ఉందా ఓకే అనేది నా పాయింట్ రైట్ క్రైస్తవుడికి క్రైస్తవుడిగా పిలు పిలువబడుతున్నటువంటి ప్రవీణ్ చక్రవర్తిని తీసుకెళ్లారు రాత్రికి రాత్రి పట్టుకెళ్లారు వీడియో రిలీజ్ అయిన రెండో రోజే పట్టుకెళ్లారు బాగుంది మరి ఇదే మాటలు లిఖిత పూర్వకంగా మేము ఇన్ని చర్చలు పగలగొట్టాము అని పెట్టిన వాళ్ళకి ఎందుకు సంభవించలేదు ఇదే ఇదే స్టాండర్డ్ లిఖితపూర్వకంగా పూర్వకంగా దాని స్వామి గారిని ట్యాంక్ బండ్ మీద కొట్టినప్పుడు ఎందుకు వర్తించలేదు ఇదే ఇవే మాటలు ఫేస్బుక్లో మేము ఎమిగునూరు ప్రాంతంలో ఫలానా సిలవ కూల్చేసాము అని చెప్పినప్పుడు ఎందుకు రాలేదు ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి అంటున్నాను అంటే ముఖ్యంగా ఈ సెకండరీ సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ అని మీరే చెప్పారు కదా ఒప్పుకున్నారు కదా మేము ఒప్పుకోవట్లేదు మీరు మాకు అలా చూపిస్తున్నారు మీరు ఇంతేరా అని ఈ ఏబిఎన్ ఛానల్ లాంటి వాళ్ళు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లాంటి వాళ్ళు అలాగే కొన్ని పార్టీలు మాకు రిలీజ్ చేపిస్తున్నారు ఏంటంటే మీరు ఎంత కష్టపడినా ఎంత ఏం చేసినా కానీ లాస్ట్కి మేము ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఈ విధంగా ట్విస్ట్ చేసి లోపల పెడతాము అని సరే ఒక వ్యక్తి ఒక ఒక క్రైస్తవ పా ఒక పాస్టర్గా చెప్పుకున్న వ్యక్తి చేసిన ఎగ్జాజరేటెడ్ మీరు అన్నట్లుగా అది అది ఫండ్స్ తెప్పించుకోవడమో లేకపోతే ఏ ఎవరి దగ్గర పాపులారిటీ కోసమో ఏదో 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 చేశాడు అనుకుందాం ఇదే స్టాండర్డ్ మరి సాజీ ప్రజ్ఞా ఠాకూర్కి కూడా పెట్టాలి కదా ప్రజ్ఞా ఠాకూర్ ఎన్ని ఎన్ని ఎంత మందిని నేను చంపానో చెప్పలేదా ఆమె నంబర్లేస్ చెప్పలేదా ముస్లింలను ఆమెకు ఎందుకు పెట్టలేదు ఎన్ని మసీదులు నేను నేను కూలుస్తాను అని ప్రవీణ్ తొగడియా గారు ఇచ్చినటువంటి లిస్టు కోసం ఎందుకు పెట్టలేదు ఈయన సరే ఈయన ఈయన బయటలో డబ్బులు ఉమాభారతి గారు ప్రొద్దున జడ్జిమెంట్ సాయంకాలం రాకముందే ముందే చెప్పి గర్విస్తున్నానని చెప్పింది కదా గర్విస్తున్నానని చెప్పింది కదా నేను మసీదు కూల్చినందుక మరి కూల్చలేదని చెప్పేశారు కదా ఇది బాగుంది అంటే ఈమె ఏమో నేను కూల్చానని చెప్పి కోర్టు ఏమో కూల్చలేదని చెప్తారు ఇక్కడ మరి అదే స్టాండర్డ్ ఈ ప్రవీణ్ చక్రవర్తికి ఎందుకు లేదు ఓకే అన్నది నా ప్రశ్న పోని ఇది 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 అని అడ్రస్ లేమని ఇచ్చాడా ఇక్కడ అడ్రస్ తో సహా ఉన్నాయి కదా ఓకే కొన్ని కనీసం ఒక దశాబ్దం నడిచింది కదా కేసు సో ఈ ద్వంద్వ వైఖరి అనేది అంటే క్రైస్తవులము మేము నిజాయితీగా మాట్లాడుతున్నాం ఆయన పట్టుకెళ్ళండి ఆయనకు చట్టరీత్యా ఏదైతే శిక్ష ఏదైతే ఆయనకు క్రమశిక్షణ రావాలో అది చేయండి కానీ అది మాకు మాత్రమే చేస్తారా మిగిలిన వాళ్ళకి కూడా చేస్తారా అని అడుగుతున్నాను తప్ప అడుగుతున్నానా అనేది నా ప్రశ్న ఉందకు మీరు సిటిజన్ గా ఉండి మీరు కోవిడ్ సమయంలో కోవిడ్ సమయంలో మర్కజ్ 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 అని ఒక వంద సార్లు లక్ష సార్లు దాన్ని చెప్పి ఇదే ఏబిఎన్ ఛానల్ లాంటి వాళ్ళు ఇలాంటి వీళ్ళేగా వీళ్ళు వీళ్ళ కుట్ర ఏంటి బేసిక్ గా మర్కజ్ 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 మర్గస్ పబ్లిక్ తబ్లిక్ 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 ఎవరికి ఎవరికి తెలియని వాళ్ళకి కూడా తబ్లిక్ అంటే అదేదో పెద్ద బూత్ అన్నమాట పబ్లిక్ అంటే ఇది ఏదో బాంబు బ్లీకి జమాత్ వాళ్ళు సాధారణమైనటువంటి మనుషులు వాళ్ళ పద్ధతిలో వాళ్ళ దేవుడిని వారు ఆరాధించుకుంటారు వాళ్ళతో నాకు చాలా మంచి నేను మొహమ్మద్ ఆరిఫ్ గారు అని ఒక ఆయన ఉన్నారు ఆయనతో మాట్లాడాను ఆయనతో డిబేట్లు చేసుకున్నాం కానీ మేము ఎప్పుడు కొట్లాడుకోలేదు కొట్టుకోలేదు ఆయన సౌమ్యుడే మంచిగా మాట్లాడుకుంటాం ఈరోజు కూడా మాట్లాడుకుంటాం ఫోన్లు చేసుకుంటాం కానీ వీళ్ళు ఏం చేశారు ఒక్కసారిగా తబ్లిక్ జమా తబ్లిక్ జమా తబ్లిక్ జమాత్ అని చెప్పేసి ఒక మొత్తం కమ్యూనిటీని ఏం చేశారు కోవిడ్ తెచ్చిందే వీళ్ళని ప్రూవ్ చేశారు కదా ఓకే కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది కొట్టిపారేసింది తిట్టింది సో ఇవాంజులికల్ ఫెలోషిప్ వాళ్ళు వెళ్ళి ఆగస్ట్ అక్టోబర్ నెలలో ఒక వినతి పత్రం ఇచ్చారు ఏమని కోవిడ్ సమయంలో లాక్డౌన్ సమయంలో క్రైస్తవుల పైన క్రైస్తవుల ఇన్స్టిట్యూషన్స్ పైన అరాచకాలు జరుగుతున్నాయి ఏం పట్టించుకున్నారు ఈయన ఒక పాస్టరు ఏదో ఆడి కల్లో జరిగిందో మరి ఏమో తెలియదు కానీ అంటే హిందూ దేశంలో ఒక దేవాలయాలు విగ్రహాలు పడగొడుతుంటే వీళ్ళు చూస్తూ ఉన్నారని మేము నమ్మాలి ఇప్పుడు అది ఓకే మేము నమ్మాలి వీడు వీడి ఈ మా అన్న చెప్పినట్లుగా ఎడ్వర్డ్ విలియం గారు పిచ్చిపట్టి మాట్లాడాడో లేకపోతే ఇంకేదో ఇంకేదో అయితే మాట్లాడించారో మీరు అన్నట్లుగా బయటకు వస్తుంది కాకపోతే క్రైస్తవులు అలాంటివి చెయ్యరు ఏదైనా పల్లెటూరులో ఎవరైనా మాకు విగ్రహాలు వద్దు అని అంటే ఏం చెయ్యాలి ఏం చేస్తారు మీరు ఎలా చేస్తారు జవాబు తీసుకునే ముందు ఒక కాల్ తీసుకుంటాం హలో 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 సార్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ పేరు సార్ నా పేరు మరిదాస్ ఫ్రెజ్ నేను రక్షణ టీకి ఫోన్ చేశాను అన్న ఫ్రైడ్ ప్రవీణ్ అన్న నా ప్రజాన చెప్పండి 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 మరిదాస్ గారు చెప్పండి ఆ ప్రజాన నా చిన్న ప్రశ్న చెప్పండి ప్రశ్న అడగండి అన్న ఈ పాస్టర్లో చర్చిలు కూలి కొనబడినప్పుడు స్పందించని పోలీసులు స్పందించని మీడియా వాళ్ళు ఆంధ్రజ్యోతి టీవీ వాళ్ళు టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ అందరూ కుమ్ వర్క్ అయ్యి చర్చి కూడగొట్టినప్పుడు కేసు పెట్టినప్పుడు ఎవరు పట్టించుకోలేదు పోలీసులు వచ్చి స్టేషన్ లో పెట్టి పాస్టర్ లో కొట్టినప్పుడు ఎవరు పట్టించుకోలేదు ఎవరు విడుదల చేయలేదు కానీ ఇప్పుడు మాత్రం ఎవరో పాస్టర్ గారు ఏదో చెప్పారని ఎవరు ఎప్పుడు చేశాడని అది ఎప్పుడుదో ఎప్పుడుదో పెట్టి గురించి పెట్టి ఇప్పుడు దాన్ని పెద్ద సోషల్ మీడియాలో పెట్టి దాన్ని హైలైట్ చేసి అయితే ఆయన మీద లేనిపోయిన కేసు ఇర్కించి ఇలా చేయడం కరెక్ట్ కాదు ఇప్పుడు మన దగ్గర ఉన్నారు లైవ్ లో ఉన్నారు లాయర్ గారు అడ్వకేట్ గారు మన మన పాస్టర్లోకి వచ్చినప్పుడు స్వల్ంచలేదు మన లాయర్ మన పాస్టర్ చర్చలు సార్ స్వల్చలేదు ఇప్పుడు ఇలా చేయడం తప్పు కదా అంటే గారు మన లాయర్ గారు మరిదాస్ గారు ఫాదర్ గారు ఫాదర్ బాల గారు ఏం చెప్తున్నారు అనంటే ఫాదర్ బాల గారు చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారు అనంటే అది తప్పే ఇది తప్పే అంటున్నారు కానీ క్రైస్తవులముగా మనము ఎక్కువ బాధ్యత తీసుకుని బాధ్యతాయుతంగా మాట్లాడాలి అని హితో చెప్తున్నారు అందులో ఆయన చెప్పింది దాంట్లో తప్పేమీ నాకు కనబడట్లేదు అయితే మీరు మీరు మీ ఆవేదన నాకు అర్థమవుతుంది మీ ఆవేదన ఏంటి అని అంటే క్రైస్తవ సమాజంలో ఉన్న ఉన్న మనము ఎవరి దగ్గరికి వెళ్తాం చట్ట చట్టం దగ్గరికి వెళ్తాం పోలీసుల దగ్గరికి వెళ్తాం మాకు ఇలా జరుగుతోంది అని మన ఆక్రందన వినిపించుకోవటానికి వాళ్ళ దగ్గరికి వెళ్తాం వెళ్ళినప్పుడు వాళ్ళ కళ్ళ ఎదుట మనుషులు చనిపోతుంటే వాళ్ళ కళ్ళ ఎదుట మనుషులు కొట్టబడి ఉంటే వాళ్ళ కళ్ళ ఎదుట చర్చిలు కూల్చబడుతూ ఉంటే వాళ్ళ కళ్ళ ఎదుటనే అన్నీ జరుగుతూ ఉంటే పట్టి పట్టనట్టున్నటువంటి యంత్రాంగం రాత్రికి రాత్రి ఒక ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడని ఆయన చేశాడో లేదో ప్రూఫ్ కాలేదు స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పి తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్టు ఎంతవరకు ఇది మనం అంగీకరించ ఆమోదయోగ్యమైంది అన్నది మీ మీ ఆవేదన అది నాకు అర్థమైంది అది తప్పకుండా నూటికి నూరు శాతం అలాంటి వాటిని మనం ఖండించాలి అది తప్పు ఆయన చేసింది తప్పు ఆయన ఒకవేళ అలా చేసి ఉంటే ఆ చేసిన దానికి ఆయన ఆయనకు కావల్ పడాల్సినటువంటి చట్టపరమైనటువంటి చర్య ఏదైతే అది తప్పకుండా తీసుకోండి అలాగే క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా జరుగుతున్న వాటిపైన కూడా ఇలాగే స్పందించండి అని మనం అడుగుతున్నాం ఏం తప్పు అడుగుతున్నావు అంటున్నాను రైట్ మీరైతే ఇలా చేస్తాను అనే విషయం అంటే పాస్టర్లుగా నేనైతే ఇలా చేస్తాను అనే విషయం కూడా చెప్పాలనుకున్నారు ఒక నిమిషం ఇంకో కాల్ కూడా తీసుకుందాం హలో 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 చెప్పండి సార్ మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నప్పుడు ఈరోజు మనం చెప్పింది విన్నాం మనం ఎవరు చేశారు ఈ తాళ్లు ఎవరు ఏంటి అనేది చెప్పండి చెప్పండి అది ఇప్పుడు అంత పబ్లిక్ గా వాళ్ళు దొరికినా కూడా ఇంత వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవడమే కాకుండా అసలు ఎప్పుడో గత సంవత్సరం చేసిన ఒక సంఘటనని ఇంత విరివిరిగా ప్రచారం చేసి అతను అగస్తయ్యే అయ్యేదాకా తీసుకెళ్ళి తామరపై క్లకలు తీసుకుని గొప్ప కార్యం చేసినట్టు అంటే చట్టానికి ఉన్న లేదండి చట్టాన్ని చట్టము కళ్ళకు దూరంగా ఉన్నంత కాలం ఓకే చట్టానికి ఎప్పుడైతే కనబడిందో ఆ విషయాన్ని ఎప్పుడైనా కొత్తగా స్వీకరించొచ్చు తప్పేం లేదు కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ దాడులకు అది దాన్ని మూడు పెట్టడం తప్పు అని అంటున్నాం మనం తప్పండి అది తప్పుడు అంటే ఇప్పుడు సరే ఒకటి అతన్ని అరెస్ట్ చేశారు ఓకే అతను స్వాతంత్ర కృతం చేయండి అంత ముందు చెప్పింది చట్ట విరుద్ధంగా మాట్లాడాడు ఓకే కాదంటలేదు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత ఎవిడెన్స్ ఉన్నాయండి చర్చల మీద దాడులు జరిగినట్టు బోల్డ్ వాళ్ళే వీడియోస్ తీసి పెట్టారు మరి ప్రభుత్వాన్ని కనపట్టలేదా వీళ్ళేమో ఈ ప్రభుత్వాన్ని క్రైస్తవ పక్షపాత ప్రభుత్వం అని వాళ్ళు ముద్ర వేస్తారు వీళ్ళు ఎక్కడ మాకు ఆ ముద్ర పడుతుందో అని చెప్పేసి క్రైస్తవులు పట్టించుకోవడం మానేశారు వాళ్ళ మీద జరుగుతున్న దాడులు పట్టించుకోవడం మానేశారు మనమే దాడులు చేసి వాళ్ళే కేసులు పెట్టడానికి ప్రభుత్వ ఆఫీసుల దగ్గరికి పోలీస్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మనమే దాడులు చేసింది కాకుండా వాళ్ళే మనల్ని బెదిరించి మనల్ని భయపెట్టే పరిస్థితికి వచ్చేసారు రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛను అనుభవించేటువంటి హక్కు క్రైతులకు లేదా ఈ దేశంలో మన మీద దాని జరిగినా కూడా మన మీద కేసులు లేవా మన మీద ప్రభుత్వాలు స్పందించవా వాళ్ళ మీద జరిగితే వాళ్ళ ప్రభుత్వం ఎక్కడ పడిపోతుందని అభద్ర అభద్రతా భావంతో మన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేస్తారా ఏంటి భయంకరమైన పరిస్థితి అది ఇప్పుడు మనం చేయడానికి ఏం లేదా ఇప్పుడు అదే డిస్కస్ చేస్తున్నా అయితే ఏం చేయగలము అనే దాన్ని అది మిలియన్ డాలర్ క్వశ్చనే అది ఎందుకంటే మనమైతే చేయాల్సిన అవగాహన అయితే చేయడానికి టీవీ ఇక్కడ కూర్చొని ఉంది ఈ ఈ కాంటెక్స్ట్లో లో మాత్రం నూటికి నూరు శాతం తప్పు జరిగిన చోట తప్పు ఒప్పుకోవాలి కానీ తప్పు ఎప్పుడన్నా జరగనివ్వండి సంవత్సరాల క్రితం జరగనివ్వండి తప్పు తప్పు తప్పని చెబుదాం మనం చెప్తున్నాం డైరెక్ట్గా తప్పు తప్పు తప్పే అయితే కానీ అది ఇక్కడ మా ఈ వ్యక్తి చేసిన తప్పు మొత్తం సమాజానికి పెడతారా అని అడుగుతున్నాం ఒకవేళ ఒక వ్యక్తి చేసిన తప్పు మొత్తం సమాజానికి పెట్టడం కరెక్ట్ అయితే ఏమి ఠాకూర్ గారి దగ్గర నుంచి ఇప్పుడు పట్టుబడినటువంటి పదిహేను మంది చేసినటువంటి పనులు కూడా చూడండి మంత్రి గారితో సహా వీళ్ళందరూ హిందువులే కదా సో ఇప్పుడు వీళ్ళందరిని బట్టి ఓకే హిందూ సమాజాన్ని అలా అందామా అలా అనడానికి అవసరం ఉందా అవసరం లేదు కదా కానీ ఒక ఛానల్ ఏం చేస్తోంది ఒక వ్యక్తిని పట్టుకొని క్రైస్తవ సమాజాన్ని అంటోంది కదా ఒక స ఒక వ్యక్తికి సమాజాన్ని ముడిపెట్టడం ఎంత తప్పు అనేది మన మన ఆవేదన అది దయచేసి చూసేవాళ్ళు కూడా చేసిన వ్యక్తిని మనం సమర్థించట్లేదు చేసిన వ్యక్తిని ఒకవేళ తప్పు చేసి ఉంటే తప్పు ఆయనకు పడాల్సిన శిక్ష వేయండి కాదనట్లేదు కానీ అది క్రైస్తవ సమాజానికి పులుపుతారా అనేదే ప్రశ్న ఓకే అది క్రైస్తవ సమాజానికి పులవటం ఒక వ్యక్తి చేసింది కనుక నిజమైతే అదే మరి ఇప్పుడు పట్టుబడిన పదిహేను మంది మంత్రితో సహా ఉన్న వాళ్ళు చేసింది వాళ్ళు హిందువులు కదా వాళ్ళు చేసింది ఎవరికి పులుగుతారు అది కూడా పడగొట్టింది వాళ్ళ సొంత దేవాలయాలే కదా ఎవరికి పులుముతారు అన్న ప్రశ్న రాదా రైట్ ఇంకొక కాల్ తీసుకుందాం అండి కాల్ తీసుకుని అంటే మీరు ఇంకొక విషయాన్ని ఆన్సర్ చేద్దాం అనుకున్నారు ఈ లోపే కాల్స్ వస్తూ ఉన్నాయి మీరు ఆఖరికి పెట్టుకొని మరి అది చెప్పాలి హలో హలో నమస్తే సార్ నమస్తే అండి సార్ చెప్పండి నా పేరు త్రినేష్ సార్ నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నానండి చెప్పండి సార్ ఏం చెప్పాలా సార్ ఇప్పుడు ఈ షూ గురించి చూస్తానే ఉన్నా సార్ కంటిన్యూస్ గా రెండు మూడు రోజుల నుంచి టీవీలో వస్తుంది కానీ మనకి ఈ సగం సగం వీడియోలు చూడడం వల్ల ఏమైనా ఉంటదంటారా సార్ ఆ పోనీ సగం సగం కాకపోయినా మీకు ఏం అర్థమైంది మీరు ఎట్లా బాధపడుతున్నారు మీ మీకున్న భావమే డిఫరెంట్ సార్ ఇలాంటి ఎలిగేషన్ చాలా విధాలుగా వస్తాయి సార్ నేను చూస్తున్నాను ఇలాంటి అలిగేషన్స్ చాలానే చూస్తున్నావు నేను ఇల్లుది నేను చూస్తున్నాను ఇలా అలిగేషన్స్ కానీ ఇది కావాలని చేసినట్టుంది ఉంది సార్ ఇది మాకైతే అంటే ఏదో ఒక సైడ్ అని మాట్లాడటం సార్ నేను ఇది ఎలా ఉందంటే పర్సనల్ గా ఏదో చేసినట్టు ఉంది సార్ ఇది ఎలా ఉందంటే ఏదో ప్లాన్ చేసినట్టుంది కానీ ఇది ఎవరిని అసలుకి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుంది సార్ ఇది రైట్ రైట్ ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన మాటకు నేను కూడా ఏకీభవిస్తాను అవును తప్పకుండా అట్లాగే అనిపిస్తుంది చూద్దాం సమయం ఇంకా మన కళ్ళ ముందు ఉంది చట్ట పరిధిలో ఉంది కాబట్టి చట్టం ఏం చేస్తుందో చూద్దాం మనం మతపరమైన విద్వేషాలు మతపరమైన రాజకీయం మతపరమైన హింసలు రెచ్చగొట్టడానికి చేసేటటువంటి ఒక యంత్రాంగాన్ని హైజాక్ చేసేటటువంటి పద్ధతి ఆ యంత్రాంగంలో భాగమే ఈ ఏబిఎన్ ఆ యంత్రాంగంలో భాగమే ఈ టెలివిజన్లు ఏవైతే చూపిస్తూ ఉన్నాయో కావాలని పులుముతున్నాయో అవన్నీ కూడా యంత్రాంగంలో భాగం చాలా స్పష్టంగా తెలిసిపోతూ ఉంది అక్కడ సామాన్యులు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు అంటే ఎవరు పిచ్చోళ్ళు లేరండి ఇక్కడ అందరికీ తెలుస్తుంది ఓకే అంటే మీరు మాట్లాడుతూ ఒక పర్టికులర్ ఒక టీవీ ఛానల్ గురించి లేకపోతే ఒక సెట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ గురించి మనం ఈ విషయంగా ఇట్లా మాట్లాడుకుంటున్నాము అని అంటే ఈ ఆర్టికల్స్ రాసినప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేదు ఒక సినిమా ఉంది సినిమాకు మాత్రమే సంపూర్ణంగా చట్టం ఇది ఆర్టికల్ నైన్టీన్ సెక్షన్ వన్ సెక్షన్ టూ ఇవన్నీ కూడా వర్తించాయి ఈ టీవీలకు వర్తించలేదు అదే మీరు సినిమాకు చూసినట్లయితే పద్దెనిమిది సంవత్సరాలు పైనున్న వాళ్ళు మాత్రమే ఈ పలానా సినిమా చూడాలి అని ఒక సెన్సార్ బోర్డు ఒక నియమం పెట్టారు సెన్సార్ బోర్డుకు సంబంధించిన ఇవన్నీ కూడా ఆర్టికల్స్ని లేకపోతే ఆ చట్టాన్ని రాసిన వ్యక్తి గౌతమ్ బాటియా అనే వ్యక్తి రాశాడు అంటే ఆ ఫీల్డ్ కాబట్టి నేను చెప్తా ఉన్నాను సో ఆ గౌతమ్ భాటియా రాసినప్పుడు పద్నాలుగు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు వాళ్ళు ఈ ఫలానా సినిమా చూడాలి అని అంటే వాళ్ళ తల్లిదండ్రులు పక్క నుండి చూపించవచ్చు అన్నట్లుగా ఉంది కానీ ఇక్కడ టీవీ దగ్గరకు వచ్చేసరికి కొన్నిసార్లు తల్లి తండ్రి మనమందరం కూర్చొని ఉన్నప్పుడు కొన్ని చూడలేనివి కల ముందుకు సడన్గా వచ్చేస్తాయి వినకూడని వినాల్సి వచ్చేస్తుంది సో వాటికి సెన్సర్ లేదు యాక్చువల్గా చెప్పాలంటే ఒకవేళ నిజంగా ఈ ఆర్టికల్స్ని ఉల్లంఘిస్తున్నారు అంటే ఎవరు ఉల్లంఘిస్తున్నారంటే టీవీ మాధ్యమం మాధ్యమం ఉల్లంఘిస్తుంది ప్రత్యేకంగా ఇన్ని లక్షల మంది కోట్ల మంది క్రైస్తవుల మనోభావాల్ని రెచ్చగొట్టి డిస్టర్బ్ చేసిన ఈ పర్టిక్యులర్ ఛానల్స్ని మనము ఏ చట్టం పరిధిలో ఏ చట్ట పరిధిలో మనం తీసుకెళ్లాలన్నా కూడా జుడిషరీ వేరుగా కాన్స్టిట్యూషన్ వేరుగా ఈ కొంచెం లైట్ తేడాలు ఉన్నాయి అక్కడ సిఆర్పిసి ఈ రకంగా చెప్తుంది జ్యుడిషియరీలో ఈ ఆర్టికల్ ఇలా చెప్తుంది అనేసరికి వీటిని మేము అర్థం చేసుకోవడానికి సమయం కావాలి అని అంటాడు ఈ సమయం కాస్త కొన్ని సంవత్సరాలు అయిపోతుంది చట్టం ఈ ఎవరైతే కేసు పెడతాడో ఆ కేసు పెట్టిన వ్యక్తి వెళ్ళిపోతాడు ఈలోపు అప్పుడు ఎప్పుడో తెలుతుంది అది అప్పుడు దాన్ని ఇదంతా కూడా వ్యూహంలో కాదనట్లేదు వ్యూహం ఉంది కాబట్టి ప్రతి వ్యూహం ఉండకూడదు అన్నది తప్పు వ్యూహం ఉంటుంది దానికి ప్రతి వ్యూహం కూడా ఉండాలి ఓకే ప్రతి వ్యూహం ఉండాలి ఒక సమాజం బ్రతికి ఉండాలి అని అంటే వ్యూహాత్మకంగానే ఉంటుంది కళ్ళు మూసుకొని అవతలోడికి ఏదో వ్యూహం ఉందంటలే మనకెందుకు అది కాదంటలే అని ఊరుకుంటే అది కుదరదు ఓకే ఇది మీరు ఈ క్రైస్తవ సమస్యగా దీన్ని తీసుకోకూడదు రైట్ ఓకే ఇది భావ ప్రకటన స్వేచ్ఛ దాంట్లో ఉన్నటువంటి లొసుగులు గురించినటువంటి సమస్య దాన్ని ఛాలెంజ్ చేయాలి సార్ ఫాదర్ బాలాగారు ఫాదర్ బాలాగారు లైన్లో ఉన్నట్లయితే ఈ భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘించి అంటే భావ ప్రకటన స్వేచ్ఛను హరించేటట్టుగా చేస్తున్న వీళ్ళని ఏం చేయాలి చట్టము చట్టము పరిధిలో ఎలా మనము పోట్లాడాలి అనే విషయం ఏమైనా చెప్పగలరా హలో పోట్లాటంటే అంటే నా ఉద్దేశం కోర్టులో ఛాలెంజింగ్ ఎట్లా చేయాలి అని రైట్ ఓకే ఫాదర్ బాలాగారు లైన్లో లేరు రైట్ మీరు అంటే మన గొంతు ఎప్పుడు నొక్కేస్తారు ఇప్పుడు కొత్త ఏం కాదు ఎప్పుడు గొంతు నొక్కేస్తారు గొంతు నొక్కటంలో ఎప్పుడు వాళ్ళు సిద్ధహస్తులుగా ఉంటారు వాళ్ళు పెద్దవాళ్ళుగానే ఉంటారు అప్పటి నుంచి డిస్క్రిమినేషన్ ఉంది ఇప్పుడు కూడా డిస్క్రిమినేషన్ ఉంది యాక్చువల్గా ఈ నైన్టీన్ నుంచి ట్వంటీ ఆ పైన ఉన్న ఆర్టికల్స్ అన్నీ కూడా యాక్చువల్గా ఇది డిస్క్రిమినేషన్ జరుగుతుంది అనే బాధతో రాసినవే అంతే కదండి సో ఈ డిస్క్రిమినేషన్ ఈ రోజుకు కూడా కొనసాగితే ఇవి రాసి ఏం లాభం అంటే అవి ఉన్నా కానీ జరుగుతున్నాయి అని అంటే ఎంత పవర్ఫుల్గా డిస్క్రిమినేషన్ అది ఎంత బలో బలోపేతంగా డిస్క్రిమినేషన్ ఉందో అర్థం చేసుకోవాలి ఓకే కానీ ఇక రాసుకోవడం అవసరం లేదు అనుకోవటం కాదు రాసుకోవాలి అవి రాసుకోవాలి వాటిని మాట్లాడాలి వాటిని మాటిమాటికి మాట్లాడాలి బెదిరింపుల్లో మాట్లాడాలి సర్దుబాటులో మాట్లాడాలి రాజకీయంలో అయినా మాట్లాడాలి అన్ని బాగున్నప్పుడు మాట్లాడాలి ఏమి బాగలేనప్పుడు మాట్లాడాలి ఎంత మాట్లాడితే ఎంత డిస్కషన్ చేస్తే అంత మంచిది సో రాజ్యాంగానికైనా సరే ప్రజాస్వామ్యానికైనా డిస్కషన్ అన్నది వెన్నుముక వెన్నుముక డిస్క డిస్కషన్ లేకపోతే భావాలు రావు డిస్కషన్ లేకపోతే ఈరోజు మనం మాట్లాడుతున్నాం ఈ డిబేట్ కూడా జరుగుతుందంటే ఈ ఆర్టికల్స్ కారణమే రైట్ ఇంకొక కాల్ తీసుకుందాం హలో ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని అడ్రస్ చేయద్దాం కాల్ని హలో హలో రైట్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని ఇంకో ప్రశ్న అడుగుదాం సార్ భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా పోతుంది ఈ దేశంలో కాబట్టి క్రైస్తవయానికి ఇక రోజులు చెల్లాయి అని అనుకోవచ్చా సార్ ఇప్పుడు నేను నేను బిగినింగ్ నుంచి ఒకే ఒక మాట చెప్తున్నాను ఏంటంటే ఐఎమ్ గివింగ్ ఓన్లీ బిబ్లికల్ ఆన్సర్స్ సో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని బైబిల్లో ఉన్నటువంటి ఒక కాలానికి నేను డైరెక్ట్గా అప్లై చేసి ఆ టైంలో లో ఇచ్చినటువంటి బాధలో ఒకటువంటి స్టేట్మెంట్లు మేము ముందు పెడతాను దాంతో మీకు అర్థం అవుతుంది సార్ సిక్స్టీ ఫోర్ ఏడీలో నీరవ్ చక్రవర్తి ఆయన రోమ్ పట్నాన్ని తగలబెట్టేసి దాన్ని తీసుకెళ్లి క్రైస్తవుల మీద తోశాడు ఎంత పర్ఫెక్ట్ గా ఉందో చూడండి చేసిందో ఒకడు తోసిందేమో క్రైస్తవుల మీద ఆ క్రైస్తవుల మీద తోయటంతో వేల మంది క్రైస్తవుల్ని చంపేశారు ఒకవేళ దాన్ని ఇప్పుడు మన రాష్ట్రంలో అప్లై చేసినట్లయితే అర్థమైందా యేసుక్రీస్తుతో డైరెక్ట్గా కనెక్ట్ అయిన వాళ్ళు ఎక్కడా కూడా ఇలాంటి వైలెన్స్ యాక్టివిటీస్లో లేరు ఓకే అయితే దాన్ని తీసుకొచ్చి క్రైస్తవత్వమే తోసిపడేశారు ఓకే అప్పటికి ఇప్పటికేమైనా తేడా ఉందా ఏమి లేదు దాంతో ఏమైంది ఆ రోజు దాన్ని ఆధారం చేసుకొని క్రైస్తవులంత ఓచకోత కోతకు వచ్చినట్లు కోసాడు నీరు ఇక్కడ కూడా జరుగుతుంది అదే చేయన క్రైస్తవులందరినీ కూడా తోలనాడి మాట్లాడతాం పుట్టింగ్ దమ్ డౌన్ సో ఆ పరిస్థితుల్లో రోమ్ పట్నంలో కూర్చొని రెండు పత్రికలు రాశాడు పేతృభక్తుడు ఈ రెండు పత్రికల్లో మొదటి పత్రిక ప్రాథమికంగా ఇలాంటి ఒత్తుళ్ళు మన మీద ఉన్నప్పుడు ఇలాంటి భయంకరమైనటువంటి తన చెయ్యని తప్పు మన మీద మోపుతున్నప్పుడు ఎలా వ్యవహరించాలి అనేటువంటి భయానకమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు భక్తుడు రాసినటువంటి మాటలు సరి మొదటి పేతురు రెండో అధ్యాయం పదిహేను అచ్చినం యాలే అనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారాయి అజ్ఞానముగా మాటలాడు మూర్ఖులు నోరు ముయిట దేవుని చిత్తము స్వతంత్రులై ఉండి దుష్టత్వము కప్పిపట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండి అందరినీ సన్మానించుడి సహోదరులను ప్రేమించుడి దేవునికి భయపడుడి రాజుని సన్మానించుడి సి అక్కడ ఇక్కడైతే మనల్ని తిడతన్నారు అక్కడ చంపేశారు చంపేటువంటి పరిస్థితుల్లో స్పష్టంగా చెప్తున్నాడు ఇది అన్యాయం ఆ అన్యాయ పరిస్థితుల్లో మీరు ఉండాల్సిన జీవిత పద్ధతి ఇది సో నేను క్రైస్తవులకి చెప్పగలిగే మాట ఏంటంటే ఒకటి రాజ్యాంగంతో పోరాడాలా లేకపోతే మనం ఒక రిఫర్మేషన్ తీసు రావాలా కాన్స్టిట్యూషనల్ రైట్ కోసం ఫైట్ చేయాలా దట్స్ అ డిఫరెంట్ చాప్టర్ నేను దాని గురించి మాట్లాడతాను బట్ ఐ వాంట్ టు అడ్రస్ ద క్రిస్టియన్స్ సో క్రిస్టియన్స్గా మనము మన జీవితాన్ని సరి చేసుకోవాలి మనలో ఎవరైనా తప్పు చేసేవాళ్ళు అంటే మనం సరి చేసుకుంటే బయట వాళ్ళ దగ్గరికి ఆ పరిస్థితి రాదు ఓకే మనం చక్కగా ఉంటే మన ఇల్లు చక్కగా ఉంటే బయట వచ్చి నుంచి ఏలు చూపించాల్సిన పరిస్థితి ఉంటుంది సో దట్ వుడ్ బి

నేను ఏదో క్రైస్తవుడిని అని చెప్పేసి ఓ దరిద్రమైన పని చేస్తే ఆ దరిద్రమైన పని క్రైస్తవరికి ఆపాదిస్తే దట్స్ వెరీ రాంగ్ స్వాము చాలా మంది టీవీలో ట్రోలింగ్ జరిగింది వాళ్ళు చేసేటువంటి దరిద్రమైనటువంటి ఉదాహరణకి నిత్యానంద్ అందుకని హైందానా తప్పుగా సార్ ఐ కెనాట్ సో ఇఫ్ యూ కెన్ నాట్ డూ దాట్ డోంట్ డూ దిస్ ఆల్సో ఓకే ప్రవీణ్ అనేవాడు దరిద్రమైన పని చేస్తారా ఆయన ఎరగబాదు ప్రకారం ఏం చేయాలో చట్ట ప్రకారం అది ట్రై టు అటాక్ ద హోల్ క్రిస్టియన్ ఎందుకని అంటే ఇట్ ఈస్ పులిష్ ఫెలో హు డి పులిష్ అతను వ్యక్తిగతంగా పిచ్చాడా డబ్బులకి లోభాలు పడి పిచ్చిదానం పనిచేస్తా లేకపోతే ఆమె ఒత్తిడికి కూడా చేస్తాడా ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఇట్ ఈస్ ఎందుకంటే ఇట్ ఈస్ నథింగ్ క్రైస్తవత్వానికి సంబంధించి కాదు సో హౌ కెన్ యూ అప్లై యూ కెనాట్ కెనాట్ సో దాట్ వుడ్ బి మై సో ఇంకో పిలికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే భారతదేశంలో కొన్ని వర్గాన్ని అణుగదొక్కేస్తున్నారు స్పష్టంగా అర్థం అలాంటప్పుడు కనుక పౌరు భక్తుని కనుక పౌరు భక్తుడు ఏమంటాడంటే నేనున్నటువంటి సమయంలో కోమన్ సామ్రాజ్యంలో చాలా కోట్ల మంది ఉంటారు బానిసత్వాన్ని బయట అందుకని నేను బానిసత్వాన్ని వెళ్తే కనుక ఏమి లాభం నేను పని చేయగలుగుతాను స్వీకరించి నా తమ్ముడే యజమానులు కనుక చెప్పి నేను ఒక పాతిక చూపిస్తాను అది ఆయన చేసిందికి ఆ విధంగా గురించి ఆయన ఉత్తరం రాశాడు ఫిలోమన్ మానిష ఫిలో మాని ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టి ఇద్దరు సోదరులు అని రాశాడు ఆ మాట మానిసత్వాన్ని బాగా ఒక స్థాయిలో చూసే సమాజంలో రాయి ఒక శూద్రుని తీసుకొచ్చి కూర్చోబెట్టినట్లు ఉంటది శుద్రత్వాన్ని భయంకరంగా సామ్రాజ్యంలో ఉంటే అలాంటిది సో దట్స్ వాట్ పాలిటికల్ వే ఇంటర్ప్రిటింగ్ దిస్ గా దీన్ని టీచ్ చేయాలి కనుక నేను క్రిస్టియన్స్ తో ఫస్ట్ స్పీక్ టు ద క్రిస్టియన్ బాబు మీరు జీవితం సరి చేసుకో దట్ ఏ మోడల్ అదే బోధించారు అదే బోధించారు దట్ వుడ్ బి మై టేక్ ఓకే అక్కడ అక్కడున్న మీరు చెప్పిన ఫిలోమోను గురించి అక్కడ పత్రికలో చెప్పిన విషయాన్ని రియల్గా అద్భుతమైన విషయం అద్భుతమైన ఘట్టం దొంగతనం చేసి వచ్చి ఆ వ్యక్తిని మళ్ళీ పౌల దగ్గర మారి తిరిగి అదే వ్యక్తి దగ్గరికి ఒక శుభార్థికుడిగా వెళ్ళడం ఆయన యాక్సెప్ట్ చేయడం ఇద్దరు ఒక సమానంగా కూర్చోవడం చాలా ఆశ్చర్యమైన విషయం అది చాలా గొప్ప విషయం కానీ అది క్రైస్తవంలోనే ఉంటుంది బయట ఇప్పుడు భారతదేశంలో ఆ పరిస్థితి లేదు కదా భారతదేశంలో ఈరోజు ఆ పరిస్థితి లేదు మనల్ని భారతదేశంలో లేదు భారతదేశంలో లేదు భారతదేశంలో మార్పు తీసుకురావటం నా వల్ల అవుతుందో లేదో కానీ కానీ నా యొక్క ప్రయత్నం ఏంటంటే నా ప్రార్థన ఏంటంటే క్రైస్తవత్వంలో అది ఇప్పుడు ఆల్రెడీ ఉంది లేదని నేను చెప్పను సంఘాలలో సంఘాలలో కులము అనేది తెట్టి పెట్టుకున్నా మనం తెచ్చిపెట్టుకోంది ఉంది 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 కాబట్టి సంఘములో ఉన్నదాన్ని చంపేయాలి మనం ఎవ్రీ రైట్ టు కండెమ్ ద క్యాష్ సిస్టమ్ ఇన్ ద చర్చ్ ఓకే రైట్ మనము ఇంకొక కాల్ ఉందండి కాల్ తీసుకుందాం హలో 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 రైట్ కాల్ కట్ అయింది రైట్ ఫైనల్ వర్డ్స్ క్రైస్తవులను ఉద్దేశించి మెలకువలు అంటే సువార్థికులు ఈ రకంగా సువార్త చేయండి చట్ట ఉల్లంఘన చేయొద్దు లేకపోతే రాజ్యాంగ పరిధిలో మనం ఏం చేయాలి అనే విషయాల్ని ముగ్గురు వేర్వేరుగా ఒక ఐదు ఐదు నిమిషాలు తీసుకొని చెప్పాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను ముందుగా ప్రవీణ్ పగడాల గారు చేయాల్సిందిగా నేను ఫాదర్ బాలగారికి అలాగే ఫాదర్ బాలగారు లైన్లో ఉన్నారండి ఓకే యా ఫాదర్ బాలగారికి అలాగే ధర్జన్లు ఎడ్వర్డ్ విలియం గారికి ఇద్దరికి కూడా కలిసి వాకి మీతో పాటి కొన్ని మాటలు పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతలు మీరు కూడా ప్యానల్ మీద ప్యానెల్లోనికి వచ్చి మీ మీ మాటలు తెప్పినందుకు కూడా వందనాలు అయితే స్వదేశంలో డబ్బులు సంపాదించుకునే వాళ్ళు విదేశంలో డబ్బు డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఇద్దరు ఉన్నారు విదేశాల్లో డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఇలాంటి మాటలు కొన్ని పేలుళ్ళు పేలుతో ఉంటారు వీళ్ళ గురించి ఇలాంటి వాళ్ళ గురించి ఇదే ఆంధ్రజ్యోతి పేపర్ ఏం రాసింది నేను చదువుతాను తన వద్ద పనిచేసే ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన చక్రవర్తి ఆమెను లోబరుచుకొని వదిలివేయడంతో బాధితురాలు ఆందోళనకు దిగింది ఇది ఇంత వీళ్ళు డిసైడ్ చేసి రాస్తున్నారా లేకపోతే ఇలాంటి ఆరోపణలు ఉన్నాయని రాస్తున్నారా వాళ్ళ మాటల్లో ఎంత నిజాయితీ ఉంది అనేది చూసుకోవాలి అలాగే పదిహేను నుంచి ఇరవై వేల వరకు డబ్బులు చెల్లిస్తూ యాభై మందికి పైగా బాడీ గార్డులు ఉంటారు అంటే ఒక మనిషి నడుస్తూ ఉంటే పదిహేను వేలు ఇరవై వేలు తీసుకునే వాళ్ళు యాభై మంది వెనక నడుస్తారు అలాంటి వాళ్ళు నిజంగానే కాకినాడలో ఎవరైనా ఉన్నారా లేకపోతే ఇది ఎగ్జాజిరేటెడ్ స్టేట్మెంట్సా అనేది మనం అర్థం చేసుకోవాలి అలాగే పదహారు కార్లు ఈయన వెళ్తూ ఉంటే పదహారు కార్లు వెళ్తూ ఉంటాయంట అంటే సీఎం జగన్ గారికి ఎన్ని కార్లు ఉన్నాయో నాకు తెలియదు కానీ ఆయన వెళ్ళేటప్పుడు ఎన్ని కార్లు వస్తాయో ఈయన ఈయన వెళ్తూ ఉంటే పదహారు కార్లు వెళ్తాయని ఆంధ్రజ్యోతి వాళ్ళు రాస్తున్నారు ఇది ఇది డాక్యుమెంటెడ్ ఇది ఎప్పుడు రాశారు ఇది వీళ్ళు ప్రింట్ ఎప్పుడు చేశారు ఇది నిన్నటిది ఆంధ్రజ్యోతి ఈ దాడులు నా పనే అనేటటువంటి శీర్షికతో ఆయన బొమ్మ వేసి పెట్టారు ఏమి మరి ఇన్ని పదహారు కార్లు వెళ్తూ ఉండి పది పదిహేడు పదిహేను ఇరవై వేల జీతం తీసుకొని యాభై మందిని వేసుకొని తిరిగే వ్యక్తి ఎప్పుడు వీళ్ళ వీళ్ళ ఛానల్కి ఎందుకు ఎక్కలేదో అర్థమవ్వలేదు ఇంతకుముందు అలాగే అక్కడున్న నియోజకవర్గం పదిలో పరిధిలో ఉండే మండల అధికారులను కూడా ఈయన ఏం చేశాడంట ట్రాన్స్ఫర్ చేయించాడంట కాకినాడ ఎంపీ వంగా గీత గారు పెద్దాపురం నియోజకవర్గ వైసీపీ నేతలతో ఈయనకు సాన్నిహితం సాన్నిహి సాన్నిహిత్యం ఉంది అని చెప్తున్నారు అంటే బేసిక్గా ఇందులో రాజకీయ రాజకీయ కోణం ఉంది అని చెప్పకనే వీళ్ళు చెప్తున్నారు కదా అంటే ఏదో అంటగట్టాలి ఏదో పుయ్యాలి ఎవరికో పుయ్యాలి ఎవరికో అంటగట్టాలి ప్రైమరీగా వాళ్ళు వాళ్ళు వాళ్ళ రొట్టెలు కాల్చుకోవాలి ఇందులో ఓకే అంతే కదా వాళ్ళ రొట్టెలు కాల్చుకోవడం కోసం ప్రజలను ఈ విధంగా పెడితే ఈ వ్యక్తిని పెట్టండి ఇబ్బంది ఏం లేదు కానీ క్రైస్తవ సమాజానికి ఇది పుయ్యద్దు ఏమ బీదరికంలో పుట్టి అనతి కాలంలోనే వెయ్యికి పైగా కోట్లు ఉంటాయంట ఈయన దగ్గర ఈయన వెయ్యి పైగా కోట్లు ఈయన దగ్గర ఉంటాయి అనేది వీళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ సంపాదించగలిగారు అని అంటే కాకినాడలో వెయ్యి వెయ్యి కోట్లకు పైగా ఉన్న ఈ వ్యక్తి కనీసం కాకినాడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకన్నా తెలిసి తెలిసి ఉంటాడు కదా క్రైస్తవ పాస్టర్గా కాకినాడలో రాజమండ్రిలో నేను కదా గత ఎన్నో సంవత్సరాలుగా తిరుగుతున్నాను మరి విలియం గారికి తెలియదు నాకు తెలియదు మీకు తెలియదు మీరైతే అక్కడే మకాం పెట్టుంటారు చాలా సంవత్సరాల నుంచి మరి ఇది దీన్ని ఎలా చూడాలి కుట్రకోణంగా చూడాలా లేకపోతే క్రైస్తవులపైన కావాలనే చేస్తున్నటువంటి నిందగా చూడాలా అనేది రానున్న రోజుల్లో తేలుతుంది ఏది ఏమైనప్పటికీ క్రైస్తవ సమాజం అప్రమత్తంగా ఉండండి ఓకే క్రైస్తవ సమాజం ఇటువంటివి కావాలనే ఒక పన్నాగం ఒక కుయుక్తి ఒక వ్యూహం ప్రకారంగా క్రైస్తవ సమాజాన్ని సాధారణ జనజీవన స్రవంతి నుంచి వేరు చేయటానికి బహిష్కరించడానికి అలాగే వారిపైన ఒత్తిడి తీసుకుని రావటానికి సబ్జుగేట్ చేయటానికి అనంటే తక్కువ నిమ్న స్థాయి జీవితం ఇది అని చూపించటానికి చేసే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ కూడా కొన్ని పార్టీలు కొన్ని రాజకీయ శక్తులు చేసేటటువంటి పని ఇది ఓకే ఈ పనిని గమనించండి ఎవరు చేస్తున్నారో గమనించండి నోట్ చేసుకోండి చట్టాన్ని ఆశ్రయించండి చట్టంతోనే చేయండి చట్టానికి బయట ఏది చేయద్దు అలాగే ఇటువంటివి చూపించటం కారణంగా సామాజిక అసామాజిక శక్తులు కొంతమంది కావాలనే ఒక యునైట్ అయ్యి ప్రజలపైన చర్చలపైన ఇంకేదో 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 చేసే ప్రయత్నాలు చేస్తే కూడా మనకు ప్రభువు నేర్పించినటువంటి బాట మనకు ప్రభువు చూపించినటువంటి మార్గం అందులోనే నడుద్దాం అందులోనే చట్టరీత్యానే వారితో సమాధానం చెప్దాం తప్ప చట్టాన్ని చేతులేకి తీసుకోవటం కానీ లేకపోతే నువ్వు నన్నన్నావు కాబట్టి నేను నిన్నంటాను అన్నటువంటి దుందుడుకు స్వభావం కానీ మన యువకులలో యువతులలో రాకూడదు అది రావటమే వాళ్ళకు బలం అలా మీరు మీరు చేస్తారు అన్న ఉద్దేశంతోనే ఇన్ ఇంత వ్యూహం ఈ వ్యూహం ఈ వ్యూహం ఫలించేది ఎప్పుడు అని అంటే మీరు రియాక్ట్ అయ్యి మీరు కూడా వాళ్ళతో వాళ్ళలాగానే ప్రవర్తించినప్పుడు అలాంటి ప్రవర్తనకు వెళ్ళకండి ప్రభు చెప్పిన మాటలు వినండి ప్రభు చెప్పిన మార్గంలో ఆ బాటలో మనం పయనిద్దాం మిగిలిన దైవజనులు ఇద్దరు కూడా మాట్లాడిన మాటలు కూడా విన్న తర్వాత మరి సరైన ఆలోచన సరైన నిర్ణయం తీసుకోండి కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి రాబోయే కాలము ఇంతకుముందు ఉన్న కాలం లాంటిది కాదు మన కళ్ళ ముందే వెయ్యి చర్చలు పడగొట్టాం రెండు వేల చర్చలు పడగొట్టాం ఇన్ని చర్చలకు మేము కేసు పెట్టాం అని పెట్టేవాళ్ళు బహిర్గతంగా వీడియోలు తీసి వా రాసి మరీ చూపిస్తూ ఉంటే దాన్ని పట్టించుకొని ప్రభుత్వాలు ఈరోజు ఎవరో ఏదో అన్నారని చెప్పి ఒకరోజు ఆ పట్టుకుంటే పట్టుకున్నారు కానీ క్రైస్తవ సమాజం మొత్తానికి కూడా దాన్ని పూసే ప్రయత్నం కూడా ఒక యంత్రాంగం చేస్తుంది అని అంటే దాన్ని గమనించండి గమనించి సరైన పద్ధతిలో మనము ఒక సంఘటితమైన రెస్పాన్స్ సంఘటితమైన అంటే కలిసికట్టుగా ఇచ్చేటటువంటి ఒక రెస్పాన్స్ అనేది మనలో ఉండాలి దానికి క్రైస్తవ నాయకులు క్రైస్తవ సంఘ 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 సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రైట్ మీరు ఇందాక ఒక మాట చెప్పడం చెప్తూ ఆగిపోయారు ఫోన్ కాల్ వచ్చినప్పుడు అది కూడా చెప్పేసి అంటే అదే మీరైతే పాస్టర్గా ఎవరైనా సరే నేనే కాదు ఎవరైనా సరే మేము అలా చేయమని చెప్పము ఓకే అలా వ్యక్తిగతంగా వాళ్లకు ఏమనిపిస్తే వాళ్ళ సొంత బాధ్యతతో వాళ్ళు చేసుకుంటారు ఓకే వాళ్ళు వాళ్ళు వాటిని దూరమన్నా పెడతారు వాళ్ళ బంధువులకన్నా ఇచ్చేస్తారు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది వాళ్ళ బంధువులకి ఇచ్చేసారు వాళ్ళ బంధువులు తీసుకెళ్ళిపోయారు నాకు తెలిసిన ఇంకొంతమంది ఆటక మీద పెట్టారు నాకు తెలిసిన ఇంకొంతమంది ఆ పుస్తకాలను పంచారు సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తారు అంతేగాని ఈయన ఈయన వీడియోలో చెప్పినట్లుగా కాళ్ళతో దన్నండి తలకాయలు తీసేయండి విగ్రహాలు పగలగొట్టండి ఇలాంటివి ఎవరు నాకు తెలిసినంతవరకు నేను చూడంగా ఎవరు చేయలేరు చేయలేదు రైట్ అద్భుతమైన విషయం సార్ ఫాదర్ గారు సార్ మీరు ఈ కార్యక్రమంలో ముగింపు మాటలు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను విన్న సంభాషణ అంతటిని క్రోడీకరించి అవునండి బ్రదర్ ప్రవీణ్ గారు చెప్పారు చాలా చక్కగా చెప్పారు ఐ వాంట్ కంటిన్యూ వాట్ మంచి సందేశాన్ని ఇచ్చారు వాళ్ళు ముగింపు మాటల్లో క్రైస్తవ సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చింది మనం చాలా సార్లు మన డిబేట్స్ లో మనం చెబుతున్నాం డిస్కస్ చేస్తా ఉన్నాం క్రైస్తవ సమాజం క్రైస్తవ సోదరులందరూ కూడా కొంచెం చురుకుగా ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు మరి ముఖ్యంగా ఈ రోజు ఎందుకంటే క్రైస్తవ సమాధాన్ని నేను ఇంతకు ముందు కూడా చెప్పాను నా షేరింగ్ లో నేను చెప్తా ఉన్నాను క్రైస్తవుల్ని ఒక కార్నర్ చేసే ప్రయత్నం జరుగుతా ఉంది క్రైస్తవుల మీద ఒక కుట్ర కోణం అనేది దాగి ఉంది ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కువగా చూస్తున్నాం క్రైస్తవుల మీద ఇతర మతాల వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు బాగా ఎక్కువగా వాడుకుంటున్నారు కాబట్టి క్రైస్తవ విశ్వాసులు అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి చురుకుగా ఉండాలి ఈ మన ఉన్నటువంటి డినామినేషన్స్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా ప్రక్కన పెట్టి అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాలి ఒక తాటి మీద క్రైస్తవ సంఘం అనేది రావాలి దిస్ ఈస్ నీడ్ ఆఫ్ ది అవర్ దట్ ఈస్ మై ఇంప్రెషన్ దట్స్ మై ఫీలింగ్ స్ట్రాంగ్ ఫీలింగ్ మనం ఈ యొక్క డినామినేషన్స్ ఈ మెయిన్ లైన్ అని లేకుంటే ఇండిపెండెంట్ చర్చ చర్చెస్ అని లేకుంటే వేరే వేరే డినామినేషన్స్ వాళ్ళు మాకు సంబంధం లేని విధంగా ప్రవర్తించడం కానీ ఉండకూడదు ఇది చాలా అవసరం క్రైస్తవ సంఘాలు అన్ని కూడా ఐకమత్యంగా సంఘటితంగా నిలబడాలి ఈ సమయంలో ఎందుకంటే క్రైస్తవులు హింసను విద్వేషాలను రెచ్చగొట్టేవారు అనే విధంగా ఒక ప్రయత్నాన్ని చూపించాలని చూస్తున్నారు దాంట్లోనే దాదాపు ఈ చక్రవర్తి యొక్క ఎపిసోడ్ కూడా జరుగుతుంది అనేటువంటి ఆలోచన మనం చేయాలి ఒకవేళ నిజంగా తన వలన పొరపాట్లు తప్పుగా జరిగి ఉండి చట్ట చట్టపరమైన విధంగా ఆయన ప్రవర్తించుకొని ఉండి ఉంటే ఆయన కాదు ఎవరైనా సరే చట్టానికి ఎవరు కూడా అతిథులు కారు ప్రవీణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు అది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అందరూ కూడా చట్టానికి లోబడి చట్ట పరిధిలో మన యొక్క కార్యక్రమాలు మన కార్యక్రమాలు మన యొక్క మత కార్యక్రమాలు కావచ్చు లేకుంటే మన యొక్క సంఘాల్లో కావచ్చు యాక్టివిటీస్ ఏదైనా సార్ మన యొక్క బోధలు కావచ్చు అన్నిటిని కూడా ఒక కాంప్రమైన్సివ్ గా మనం ఆలోచిస్తే మనం చట్టానికి ఎప్పుడు కూడా లోబడి జీవించవడం క్రైస్తవులు అంటే ఆర్ ఆల్ లా అబైడింగ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఎవరో ఒకళ్ళు ఎక్కడైనా జరిగి ఉంటే కొన్ని పొరపాటు జరిగి ఉంటే తప్పనిసరిగా చట్టం పరిధిలో వారు తగిన చర్యలు తీసుకోవచ్చు కానీ క్రైస్తవ సంఘాన్ని బ్రాండెడ్ బ్రాండెడ్గా ఒక కోణంలో ఆలోచించి క్రైస్తవులు అంతా ఈ విధంగా అంటే మాత్రం ఊరుకునేది లేదు దాన్ని సహించేది లేదు అందరూ కూడా క్రైస్తవ నాయకులు అందరూ కూడా మనం ఫ్రీక్వెంట్ గా కలుసుకొని కూడా మనం కొన్ని డిఫరెంట్ సెమినార్స్ లో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మనం కలుసుకొని మాట్లాడుకోవటం డిస్కషన్ చేయటం జరిగిన పరిణామాలను చాలా క్షుణ్ణంగా మనం పరిశీలించుకోవటం వాటిని అవగాహన చేసుకోవటం వాటికి తగిన విధంగా స్పందించడం కూడా నేర్చుకోవాలి చాలా మంది క్రైస్తవ నాయకులు ఏమంటున్నారంటే మన చర్చిలో మనం వచ్చే ఆదివారం రేపు ఆదివారం సండే కదండి రేపు అందరం కలిసి ప్రార్థన చేద్దాం ఉంటున్నారే తప్ప దాన్ని సరిగా దాన్ని ధీటుగా ఎదుర్కొనే విధానాన్ని కూడా మనం నేర్చుకోవాలి ఈ రోజు సమాజంలో చాలా అవసరం కొన్ని కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు మరి ముఖ్యంగా క్రైస్తవుల మీద పని కట్టుకొని అదే పనిగా ఎక్కడో జరిగిన దాన్ని ఎప్పుడో జరిగిన దాన్ని తీసుకొచ్చి ప్రజలలో మత విద్వేషాలు రచ్చగొట్టి క్రైస్తవులు ఇటువంటి వారు అనే ఒక బ్రాండ్ ని క్రియేట్ చేయడానికి ఒక మత విద్వేషాన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చాలా ఎక్కువగా చేస్తున్నారు వాళ్ళ డిస్కషన్ చూస్తున్నా చాలా అసభ్యంగా ఉంటున్నాయి ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారు చదువుకున్న వాళ్ళు కూడా ఆ విధంగా మాట్లాడుతున్నారు అని చాలా బాధపడాల్సి వస్తుంది వస్తుంది కాబట్టి మనం దీన్ని కొంచెం పరిగణలోకి తీసుకోవాలి ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి బ్రదర్ ప్రవీణ్ గారు చెప్పినట్లుగా అస్ బి యునైటెడ్ లెట్ అస్ వర్క్ టుగెదర్ లెట్ అస్ గో ఫార్వర్డ్ టుగెదర్ చిల్డ్రన్ ఆఫ్ వన్ గాడ్ మై అపీల్ టు ఎంటైర్ క్రిస్టియన్ కమ్యూనిటీ టు ద స్పీకర్స్ బ్రదర్ ప్రవీణ్ గారు అలాగే బ్రదర్ ఎడ్వర్డ్స్ గారు కూడా మై అపీల్ లెట్స్ వర్క్ టుగెదర్ లెట్ ఫర్ ద ద ద రైట్స్ ఆఫ్ ఆఫ్ క్రిస్టియన్స్ గో విత్ మెసేజ్ హోలీ బైబుల్ ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్ వెరీ మచ్ అండి ముగింపు మాటలు మన ఎడ్వర్డ్ విలియమ్స్ గారి దగ్గర నుంచి కూడా తీసుకుందాం ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఈ కార్యక్రమం అంతా మీరు చూశారు ప్రజలను ఉద్దేశించి వాక్యానుసారంగా చాలా విషయాలు చెప్పారు ఇప్పుడు కూడా మిమ్మల్ని అడుగుతున్నాను రాజ్యాంగ పరిధిలో సువార్తీకరణ చేసుకునే విధానాన్ని అలాగే బైబిల్ బోధనను ప్రాక్టీస్ని ఎలా చేసుకోవాలనే విషయాన్ని చెప్తూ మీ మాటలు ముగించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ సార్ నేను టూ యాంగిల్స్లో దీన్ని చెప్తామనుకుంటున్నాను సార్ ఒకటి ఏంటంటే జనరల్ అబ్జర్వేషన్ అబౌట్ ఇండియా ఓపెన్ డోర్స్ అనేటువంటి ఒక సంస్థ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల మీద పర్సిక్యూషన్ గురించి వాళ్ళు ఒక రీసెర్చ్ చేసేటువంటి ఒక వింగ్గా ఉంటుంది ఆ వింగ్గా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే రీసెర్చ్లో క్రైస్తవుల్ని ఎక్కడ ఏ దేశంలో అతి ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు అని వాళ్ళు మొదటి యాభై దేశాలని వాళ్ళు కనిపిస్తూ ఉంటారు సార్ అయితే చాలా విషాదకరమైన విషయం ఏంటంటే లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో క్రైస్తవుల మీద భారతదేశంలో ఉన్నటువంటి దాడులు యొక్క పెరిగే విధానం చూస్తే కనుక చాలా భయంకరంగా వాళ్ళ యొక్క సెన్సస్ ప్రకారం లేకపోతే వాళ్ళ యొక్క సిస్టమ్ ప్రకారం ఈరోజు భారతదేశం టెన్త్ పొజిషన్లో ఉంది సార్ భారతదేశం ప్రపంచం మొత్తంలో క్రైస్తవుల్ని హింసించేటువంటి టాప్ దేశాల్లో టెన్త్ పొజిషన్లో ఉంది సౌదీ అరేబియా కానీ కువైట్ కానీ యుఏఈ కానీ రష్యా కానీ ఇలాంటివన్నీ కానీ దీని తర్వాతే ఉన్నాయి భారతదేశం తర్వాతే ఉన్నాయి సో భారతదేశంలో క్రైస్తవుల మీద దాడులు ఎక్కువ అవుతున్నాయి ఇది వాస్తవం ఇది నంబర్ వన్ రెండోది ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది వరకు బాగా ఉంది లేదు ఇప్పుడు ఇది దక్షిణాది రాష్ట్రాల్లోకి నెమ్మదిగా చుచ్చుకొస్తుంది అది కూడా మనం గమనించాలి దిస్ ఈజ్ ది పొలిటికల్ అబ్జర్వేషన్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది నేను ఆ యొక్క అభిప్రాయాలు చెప్పడం కాదు కానీ ఉన్న విషయాన్ని చెప్తున్నాను వాస్తవాలు అవి సో అందుకనే క్రైస్తవుల్ని దక్షిణాది భారతదేశంలో అటాక్ చేయటాలు ప్రలోభాలకు గురి చేయటాలు వాళ్ళు ఏదో స్టేట్మెంట్లు వేసేటట్టు చేయటం దాన్ని పట్టుకొని వాళ్ళని హింసించడం ఇబ్బంది పెట్టడం వీటన్నిటి కోసం ప్రయత్నాలు జరుపుతూ ఉన్నాయి ఓకే సో దిస్ ఇస్ అబ్జర్వే అబ్జర్వేషన్ దీన్ని బట్టి నేను క్రైస్తవులకు ఒక సలహా ఇస్తాను ఏంటి అని అంటే సలహా ఇది మనం గమనించాం కాబట్టి ఈ పరిస్థితుల్లో అనవసరంగా నోరు జారిపోవటం అనేది మన నెత్తి మీదకి తెచ్చుకున్నట్లు అవుతుంది నెంబర్ వన్ రెండోది అనవసరంగా అటాకులకి కౌంటర్ అటాకులకి వెళ్ళటానికి ప్రయత్నం చేయడం బట్టి విభజనకు దారి తీసిన వాళ్ళు అవుతాం సో చాలా జ్ఞానయుక్తంగా వ్యవహరించాలి ప్రార్థనా పూరితంగా వ్యవహరించాలి సైలెంట్గా ఉండకూడదు బి సైలెంట్ బట్ వి షుడ్ నాట్ బి ఫోర్చ్ మనం బుద్ధిహీనంగా వ్యవహరించడానికి వీలు సో దీనికి నేనేమంటానంటే పిబ్లికల్ మోడల్ మనం తీసుకున్నట్లయితే బాగుంటుంది అనిపిస్తుంది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి పౌరు భక్తుడు పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ బట్టి లేకపోతే వాళ్ళు పెట్టినటువంటి నిబంధనలను బట్టి తీసుకెళ్లి ఆయన జైల్లో పడేశారు ఆ విధంగా జైల్లో పడేసినప్పుడు స్వార్థ వ్యాప్తి కోసం స్వార్థ వ్యాప్తి కోసం పౌరు భక్తుడు అదే కాన్స్టిట్యూషన్ వాడాడు ఎలాగనంటే నేను రోమన్ పౌరుణ్ణి నన్ను ఎలా కొడతారు మీరు కొట్టడానికి వీలు లేదు కదా కాన్స్టిట్యూషన్ ప్రకారం అని ఆయన నోరు తీర్చి చెప్పాడు వ్యక్తిగత లాభం కోసం కాదు తాను ఏదో తప్పించుకొని బయటికి రావడానికి కోసం స్వార్థ వ్యాప్తి కోసం యూజ్ ద రైట్స్ ఇట్ కాబట్టి ఒకవేళ కాన్స్టిట్యూషనల్ రైట్స్ కనుక మనం వినియోగించి స్వార్థ వ్యాప్తి చేయడానికి అవకాశం ఉన్నది అని అంటే కనుక దట్ దాన్ని ఆపుకోవడానికి వీల్లేదు ఎందుకంటే మనం కూడా చట్టం కింద ఉన్నాం మనం కూడా ఆ రాజ్యాంగంలో ఉన్నాక వి నీడ్ టు యూజ్ ఇట్ అయితే ఒకవేళ అది ఆ విధంగా కాన్స్టిట్యూషన్ యూజ్ చేయటం బట్టి నాకు వ్యక్తిగతంగా లాభం ఉంటుంది కానీ స్వార్థ పరిచయకి లాభం లేదు అనుకున్నప్పుడు పౌరు భక్తుడు తనకున్నటువంటి రాజ్యాంగాన్ని ఉన్నదాన్ని కూడా వాడకుండా పక్క పెట్టాడు దాని కూడా మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను పౌరు భక్తుడు ఫిలిప్ పట్టణంలో ఉన్నప్పుడు ఫిలిప్ అనేది రోమ్లో ఉన్నవాడికి ఎలాంటి రోమన్ సిటిజన్షిప్ ఉంటుందో పిలిపు పట్నంలో ఉన్న వాళ్ళకి కూడా అలాంటి సిటిజన్షిప్ ఉంటుంది అంత గొప్ప పట్నం ఆ పట్టణంలో పౌరుని శీలని పట్టుకొని ఎరగబా చేసి జైల్లో పడేశారు ఆ తర్వాత వాళ్ళకి తెలిసింది వాళ్ళు రోమీలని అందుకనే సైలెంట్ గా పంపించేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు పౌరు భక్తులు ఒక పని చేయొచ్చు మీరు నన్నెందుకు కొట్టారు నన్ను ఎందుకు ఇలా చేశారు అని నిలదీసి అడగడానికి అధికారుల మీద ఆయన చట్ట చట్టపరంగా ఏదైనా ఒక శిక్షణ పడేటట్లు చేయడానికి అవకాశం ఉంది బట్ ఈ డిడ్ నాట్ డూ దాట్ ఎందుకు చేయలేదనంటే అంటే అది చేసినట్లయితే పక్క వేరే పట్టణాల్లో సువార్త పరిచయం చేయడానికి తన మీద అంత స్వేచ్ఛ ఉంటుందో లేదా అనేటువంటి భయంతో సర్లే కొడితే కొట్టారు నన్ను విడిచిపెట్టేశారు సో లెట్ మీ టేక్ ఆఫ్ అని అనుకున్నాడు ఇది నేను టూ ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చాను ఎక్కడైతే ఉపయోగించాలో యూజ్ ఎట్ ఎక్కడైతే దాన్ని ఉపయోగించడం బట్టి పరిచయకు ఉపయోగం లేదు అనుకున్నాడో ఈ జస్ట్ కెప్ట్ క్వైట్ ఓకే సో అక్కడ విజ్డమ్ కావాలి మనకి కేస్ బై కేస్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఓకే ఇక్కడ మనం తెరిస్తే కనుక వాళ్ళ వ్యాప్తికి ఉపయోగపడుతుందా అక్కడే అంతే కానీ వ్యక్తిగతమైనటువంటి లాభం కోసం కనుక అయితే కనుక ది నాట్ డిఫైడ్ యాజ్ క్రిస్టియన్స్ మనం క్రిస్టియన్స్ అనిపించింది నేను ఇందాక పేదృత్వం రాసినటువంటి పత్రిక గురించి మాట్లాడుతూ అలాంటి భయంకరమైనటువంటి బుద్ధుల్లో ఉన్నటువంటి వాళ్ళ చిత్రం రాస్తాం రెండో అధ్యాయం మొదటి రెండో అధ్యాయంలో మాటలు రాశాడు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అప్పుడు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను క్రీస్తు ప్రభు అర్వాత ఇరవై రెండు వచ్చిన ఏదో వచ్చిన దాకా కరవలేదు అన్యాయంగా ఆయన మీద భూషణ మాటలు అన్నారు ఆయన ఆపి కాదు ఆయన ముద్దాడు అవన్నీ కూడా ఆయన ముఖ్యంగా చేశాడు నీకు అనుగ్రహానికి సో అది మన ముందు సో ఆ మాదిరి ముందు అవర్ అల్టిమేట్ గోల్ అవర్ లైఫ్ మన జీవితంలో క్రీస్తు ఆ క్రీస్తుని చూపించ ఒకవేళ మన మీద జ్ఞానయుక్తంగా అనేది అవసరం అదర్ థింగ్ ప్రాముఖ్యమైనది స్వార్థం ఏ విధంగా అని చెప్తా ఇప్పుడు ఇలాంటి ఒత్తిళ్ళు మధ్యన మనము ఇతర మతస్థుల్ని కాని ఇతర పథాలని కానీ ఇతర సిద్ధాంతాలని కానీ దూషించి సువార్త చెప్పడం అనేది ఎప్పటికైనా మానేయాలి మనం పబ్లిక్ పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు యశుప్రభా ఎవడను నమ్ముతున్నావు నమ్ముతున్నావు దాని కారణాలు ఏంటి అది నువ్వు చాలా స్పష్టంగా చెప్పు జ్ఞానయుక్తంగా వ్యవహరించడం అని నేర్చుకోవాలి ఏథెన్స్ పట్టణంకి వెళ్ళినప్పుడు దూషణకరంగా మాట్లాడు బ్రిడ్జి బిల్డప్ చేసుకున్నాడు ఆ బిల్డ్ బ్రిడ్జెస్ మన మనుషులకు వారదలు కట్టాలి కట్టుకోకూడదు సో దానికి రెండు ప్రాముఖ్యమైనది ఒకటి మన క్యారెక్టర్ రెండోది ఇష్టం ఈ రెండు ప్రాముఖ్యమైనవి ఉన్నప్పుడు ఆ రెండు ఉన్న వ్యక్తిని ఒక చంపితే క్రైస్తవత్వం వ్యాప్తి చెందుద్ది ఓకే భక్తి కలిగిన వాడిని ఎవరిన చెంది దాని వలన ప్రభు దగ్గరికి వస్తారు ఆ చాకు ఏ ప్రభు దగ్గరికి తిచ్చిరా కలిగితే ఎందుకంటే ఇంకేం కావాలండి నాకు అంతే థ్యాంక్ యూ అండి అద్భుతమైన విషయాలు చెప్పారు ఆ మీరు మాట్లాడుతూ సిటిజన్షిప్ గురించి లేకపోతే రాజ్యాంగం మనకు కల్పించిన హక్కును గురించి మీరు అద్భుతమైన విషయాలు చెప్పారు అలాగే బ్రిడ్జ్ని బిల్డప్ చేసే విషయం చెప్పారు అట్లాగే వ్యక్తిగతంగా మనము ఆ రెండు అంశాలను కలిగి ఉంటే క్రైస్తవం ఎలా విస్తరిస్తుందో విషయాన్ని మీరు తెలియజేశారు అలాగే ఫాదర్ బాలాగారు ఐక్యత గురించి మనం ఐక్యతగా ఉండాలి రాబోయే కాలం చాలా గడ్డుగా ఉంది మత కలహల కలహాలు కలలు లేపుతున్నారు రేపుతున్నారు మరి ఈ రకంగా వాళ్ళు మాట్లాడడం వల్ల మన భా మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి రానున్న రోజుల్లో ఏవైనా జరగవచ్చు కాబట్టి మనం ఐక్యతగా ఉండాలి అన్న విషయం చెప్పారు ప్రవీణ్ పగడాల గారు కుట్ర గురించి మాట్లాడుతూ ఈ కుట్ర కోణంగా మనం చూడాలి ప్రవీణ్ చక్రవర్తి ఈ అరెస్ట్ కానీ ఇవన్నీ కూడా అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఒక కొంతమందికి లేని ఈ చట్టం ఈయనకు మాత్రమే ఎందుకు వర్తిస్తుంది ఈయనను మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారు దీని వెనకాల ఏముంది అనే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు అయితే ఈ కార్యక్రమము ఇప్పటి వరకు చూసిన మీరు కూడా ఇంకా ఏవైనా ప్రశ్నలు ఉన్నట్లయితే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని అనుసరిస్తూ సువార్థీకరణ ఎలా చేయాలి అనే విషయాలు మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు రక్షణ టీవీకి రాయొచ్చు అలాగే ఈ సోషల్ మీడియాలో ఉన్న ఫేస్బుక్ కానీ సో యూట్యూబ్ కానీ వాటి కింద మీ ప్రశ్నలు ఒకవేళ పెట్టినట్లయితే మీ ప్రశ్నలు ఏవైనా మా పరిధిలో లేనట్లయితే చట్టానికి సంబంధించినవైతే ఎవరు ఆ చట్టం ద్వారా మీకు మెయిల్ చేయగలరో వాళ్ళ ద్వారా మీకు లాభం చేకూర్చేటట్టుగా మేము చేయడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి మీ పరిధిలో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో మాకు తెలియదు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ని కూడా అడ్రస్ చేయడానికి మేము కొంత ఇష్టపడుతున్నాం మీతో సహకరించి మీ పరిచర్య ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఆ విషయాన్ని తలకెత్తుకున్నాం కాబట్టి దయతో మీరు మా సహాయం తీసుకోవచ్చు మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాను దైవజనులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి అలాగే ఫార్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రవీణ్ పగడాల గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అద్భుతమైన విషయాలు మనం చర్చలో చర్చించాం అలాగే ఫోన్ కాల్ ద్వారా ఫోన్స్ చేసిన ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో కాల్ చేసిన వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఆఖరిగా ముగింపు మాట చెప్పి ప్రార్థన చేయాల్సిందిగా నేను కోరుతున్నాను అంటే ఒకే మాట అందరిది విన్న తర్వాత నాకు కూడా అనిపించింది అంటే నేను ఇది ఇది మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ద లెవెల్ ఆఫ్ గేమ్ ఈజ్ టోటలీ డిఫరెంట్ నా ఇప్పుడు ఇప్పుడు జరిగే ఆట ఇప్పుడు క్రైస్తవులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఆట వేరొక లెవెల్ వెళ్ళిపోయింది మీరు గమనించండి ఏడు సంవత్సరాల క్రితం కేవలం ఎఫ్బి పోస్ట్లతో స్టార్ట్ అయింది ఈ మాట నా రాసుకొని పెట్టుకొని కావాలంటే నా అబ్జర్వేషన్ తప్పు అని అంటే కనుక మీరు నాకు చెప్పండి ఏడు లేకపోతే ఎనిమిది సంవత్సరాల క్రితం ఎఫ్బి పోస్టులతో స్టార్ట్ అయింది ఆ ఎఫ్బి పోస్టులతో స్టార్ట్ అయింది మెల్లిమెల్లిగా ఐదు సంవత్సరాల క్రితం యూట్యూబ్లకు చేరింది మెల్లిమెల్లిగా నాలుగు సంవత్సరాల క్రితం పుస్తకాలకు చేరింది మనం ఇక్కడే ఈ ప్లాట్ఫామ్లో నుండే వాటన్నిటి గురించి మాట్లాడాం డిబేట్లు చేశాం రెండు సంవత్సరాల క్రితము లీగల్గా చేరింది ప్రజలను లీగల్గా ఇబ్బంది పెట్టేటటువంటి యంత్రాంగం తయారైంది ఇవన్నీ కూడా మనకు విదితం తెలిసినవే ఇవన్నీ కూడా ఇప్పుడు పొలిటికల్గా ఉంది మొదట సోషల్ మీడియా రెండవది మెయిన్ స్ట్రీమ్ మీడియా మూడవది పుస్తకాలు నాలుగవది లీగల్ సి లీగల్ సినారియో లీగల్గా మనల్ని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఐదవదిగా పొలిటికల్ జరుగుతోంది అంటే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ క్రైస్తవులకు క్రైస్తవులకు చుట్టూ ఉన్నటువంటి ఆ వ్యూహాత్మకమైనటువంటి చుట్టుముట్టడం అనేది పెరుగుతూ పోతుంది లెవెల్ పెంచుతూ పోతున్నారు నెక్స్ట్ ఫ్యూచర్ ఈస్ కాన్స్టిట్యూషనల్ ఫ్యూచర్ పొలిటికల్ తర్వాత మిగిలిండేది కాన్స్టిట్యూషనల్ ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ ఈ బ్యాక్గ్రౌండ్ తర్వాత కా దీని యొక్క నా అంచనా ఉత్తరా ఉత్తరాది ఉత్తరాదిన జరిగినటువంటి పరిణామాలను గుర్తుంచుకొని ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిణామాలను గుర్తుంచుకొని ఒడిశాలో జరిగినటువంటి పరిణామాలను గుర్తుంచుకొని మనం చేసుకోగలిగినటువంటి చిన్న కామన్ సెన్స్ ఉండే వాళ్ళు అర్థం చేసుకునేటటువంటి మాట ఏమిటి అని అంటే నెక్స్ట్ స్టెప్ ఈస్ కాన్స్టిట్యూషనల్ చట్టపరమైనటువంటి ఉచ్చు మన మీదకి రాబోతుంది సో వీటికి పెద్దలు పెద్దలున్నారు ఆలోచించండి ప్రార్థించండి ముందుకు రండి ఇప్పుడైనా కళ్ళు తెరిస్తే మనం సంఘటితమవుతే ఒక రాజ్యం ఒక దేవుని బిడ్డలముగా ఈ రాజ్యం కోసం ఈ దేశం కోసం మనం పోరాడిన వాళ్ళ కష్టపడిన వాళ్ళ మొత్తం అందరికీ సమానత్వం కోసం మళ్ళీ ఒకసారి మనం పోరాడిన వాళ్ళం అవుతాం చట్టపరంగా కూడా చట్ట సభలలో కూడా మనకు ఉండాల్సినటువంటి వాయిస్ కోసం ఒకసారి ఆలోచించండి ప్రార్థన రైట్ మీరు ప్రార్థన చేయకముందు ఒక మాట గాడ్ మ్యాన్ బికమ్ టైకూన్ అనే ఆ పుస్తకాన్ని ఆ మతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన వాటిని అక్కడనే నొక్కి దాన్ని ఆపగలిగారు ఒకవేళ ఈరోజు మేము పెద్దలుగా ఉన్నాం మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మేము టైకూన్స్గా ఎదిగిపోయాం మేము క్రైస్తవ గాడ్ మ్యాన్స్ మీ మేము టైకూన్స్ అయిపోయాం మా దగ్గరికి ఎవరు రాలేరు అని అనుకుంటున్నారేమో దయచేసి మీ దగ్గర కూడా రావడానికి ఎంతో దూరం లేదు ఐదంతుల ఐదంచెల కంచె మన చుట్టూ ఉంది దాంట్లో మీరు అతిథులు కాదు కాబట్టి మీరు కూడా మాతో ఐక్యతగా మనమందరం ఐక్యతగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది మీరు కూడా కదలాల్సిన అవసరం ఉంది ఆలోచన చేయండి రైట్ ప్రార్థన చేద్దాం కృపగలిగిన తండ్రి మాకు సహాయాన్ని దయచేయండి సార్వత్రిక క్రైస్తవ సంఘానికి కావలసినటువంటి దిశ కావలసినటువంటి మార్గదర్శనం కావలసినటువంటి ప్రభా గైడెన్స్ను మీరు ప్రభా అనేకమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి విఘ్నులైన వారి ద్వారా మీరు మాకు ఇవ్వండి ఈ రక్షణ టీవీ పరిచరల మాధ్యమాన్ని వాడుకుని ఒక క్రైస్తవ సమాజానికి గొంతుకగా ఉండటానికి మీరు మాకు ఆశీర్వాదకరంగా ఇచ్చారు అందును బట్టి మీకు అందనాలి ఈ మాధ్యమాన్ని ప్రభా అనేక సార్లు ప్రభా ఇంతకుముందు ఏ విధంగా అయితే ప్రజల కొరకు ఉపయోగకరమైనటువంటి బోధ రూపంలో వాడుకున్నారు అలాగే రానున్న రోజుల్లో ఇదే ప్రజల కొరకు ఉపయోగకరమైనటువంటి ఒక మంచి విప్లవం కోసం కూడా వాడుకునమని మీకే స్థుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రభా క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా వస్తున్న ప్రతి ఆలోచన ప్రతి వ్యూహాన్ని చెరపట్టి క్రీస్తు పాదాలకు తీసుకొని రావటానికి యోగ్యులైనటువంటి మీ యొక్క సేవకులముగా మేము ముందుకెళ్ళటానికి కదలటానికి కథం తొక్కటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రవీణ్ గారు అలాగే ఫాదర్ బాలా గారు ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని చిత్తమైతే మరి ఇంకొక అంశంతో మేము ముందుకు వస్తాం అప్పటి వరకు సెలవు ప్రైస్ తల